హాట్ హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మందపాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్పర్సన్. అట్లాగే తిరుపతి నుంచి మందపాటులో ఇలా జాయిన్ అవుతున్నారు డాక్టర్ కృష్ణ ప్రశాంతి. మరి కాసేపట్లో మందపాటులో ఇలా జాయిన్ అవుతారు శ్రీదేవి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి ఆల్ ఇండియా మెంబర్ కూడా. ప్రధానంగా ఈవేళ లాక్డౌన్ పొడిగించాలి అన్నటువంటి ప్రతిపాదన కేసీఆర్ గారు తెర మీదకి తీసుకొచ్చారు. ఒకవైపున రెండవ మూడవ దశ మధ్యలోకి మనం చేరుకున్నామన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నటువంటి, నిన్ననే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా స్పష్టం చేశారు. ఈ రెండు మూడవ దశలో కీలకం ఏంటంటే, మూడవ దశలోకి ఎంటర్ అవుతున్నారు అనడానికి కమ్యూనిటీ స్ప్రెడింగ్ అంటే ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున కేసులు చేరుకుంటూ ఉండటం, అది కూడా మూలాలు తెలియకుండా ఉండటం. ఇప్పటిదాకా కూడా కేసు ఎవరి వల్ల వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి స్పష్టత ఉంది. అలా కాకుండా వస్తున్నటువంటి కేసులు ప్రారంభమైనటువంటి దశనే మూడవ దశ అంటారు. దీంతో చాలా వేగంగా అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి, లాక్డౌన్ కనుక పొడిగించకపోతే ఇబ్బంది అవుతుంది అన్నటువంటిది కేసీఆర్ గారి ప్రతిపాదన. ముందు దీనికి సంబంధించి కృష్ణ ప్రశాంతి గారు ఏమంటారు, ఈ స్టేజీ లాక్డౌన్ చేయకపోతే స్ప్రెడ్డింగ్ అవుతుందని ఒకవైపు, లేదు ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ వరకు బ్లాక్ చేసి మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా కొనసాగిస్తే బెటర్ అన్నటువంటిది ఇంకొక వైపు ప్రతిపాదన వస్తుంది. మీరేమంటారు? నమస్కారం అండి. ఈరోజు April 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే. అంటే ఈ 2021 థీమ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా మనం మంచి ఆరోగ్యం అందించాలి వాళ్ళ ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అన్నది. కానీ ప్రస్తుతము 2020 మనం ఈ కరోనా మహమ్మారిని ఎవరికీ ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరం కూడా ఈ మహమ్మారిని బారిన పడే అవకాశం వచ్చిన దానికి మనం అందరం కూడా చింతించాలి. మీరు అడిగిన ప్రశ్న, ఈ లాక్డౌన్ని మనము ఏ విధంగా చేయాలి, ఉంచటం కరెక్టా లేదా అని అంటే, నా మటుకు ఖచ్చితంగా కూడా దీన్ని ఫేజ్డ్ మేనర్లో కూడా ఎత్తివేయాల్సి వస్తుందండి. ఎందుకనంటే దేశవ్యాప్తంగా మనం లాక్డౌన్ ఇవ్వటం వల్ల ఆరోగ్యపరంగా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది కరోనా పైన ఆలోచించి, వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి రాలేకపోతున్నారు. అంటే అది గుండె జబ్బుల వ్యాధులు కానీ, స్ట్రోక్ పేషెంట్స్ కానీ, వీళ్ళందరికీ కూడా యాక్సెస్ టు హెల్త్ కేర్ లేకపోవటం వలన దీర్ఘకాలికంగా వచ్చే నష్టాలు ఈ కరోనా కంటే కూడా అధికంగా రాబోతున్నాయి. రెండవది, అవసరం లేని చోట లాక్డౌన్ ఉంచటం వల్ల దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే సూపర్ స్ప్రెడర్స్ అని అనుమానంగా ఉందో, అటువంటి ప్రదేశాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు పరిచి, రెడ్ జోన్ ఏరియాస్లో మటుకు కఠినంగా నిబంధనలు అమలు పరిచి, ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ కానీ ఫేజ్డ్ మేనర్లో లాక్డౌన్ ఎత్తివేయాలండి. ఒకేసారి లాక్డౌన్ కానీ తీసేస్తే జనాలందరూ రోడ్డుపైకి వచ్చిన తర్వాత మనం సోషల్ డిస్టెన్సింగ్ని కానీ కంట్రోల్ చేయలేకపోతే మన 21 లాక్డౌన్ అన్నది ఖచ్చితంగా కూడా నిరుపయోగంగా మారిపోతుంది. నిన్న లవ్ అగర్వాల్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తుంటే, అందరూ కూడా బ్యూరోక్రాట్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ స్టాటిస్టికల్ మోడలింగ్ వేసుకొని, ఇతర దేశాలతో కానీ మనం పోల్చుకొని మనం ఏ విధంగా చేయాలని లెక్కలు వేస్తున్నారు. కానీ ఫీల్డ్ లెవెల్లో పనిచేసే డాక్టర్లు, క్షేత్రస్థాయిలో మాకు తెలుస్తున్నది ఏంటంటే, చాలామంది మందులు కొనుక్కోలేక, లేదా హాస్పిటల్స్కి రాలేక, వాళ్ళ ఆరోగ్య సమస్యలు చెప్పుకోలేక, కేవలం మెడికల్ షాప్స్లోనో ఆన్లైన్లోనో ఏదో సొంత వైద్యం చేసుకొని దానివల్ల నష్టాలు అధికంగా జరగబోతుంది. కాబట్టి ఇది చాలా సున్నితమైన సమస్య. కాబట్టి ఒక బ్యాలెన్స్లో కరోనా ఒకవైపు, దీర్ఘకాలిక వ్యాధులు ఒకవైపు పెట్టుకొని అందరి ఆరోగ్యం కూడా మనం చేసుకోవాలి అని అంటే, ఫేజ్డ్ మేనర్గా లాక్డౌన్ని వెతేయటం కానీ స్లోగా స్టార్ట్ చేసి వారం వారం ఒక్కొక్క ఏరియాలో చేసుకుంటూ వచ్చి, నగరాల్లో పరిస్థితి వేరేగా ఉంది, మెట్రోస్లో పరిస్థితి వేరేగా ఉంది, పల్లెల్లో వేరేగా ఉంది, కాబట్టి ముందు పల్లెల నుంచి కొద్ది కొద్దిగా రిలాక్సేట్ చేసుకుంటూ వచ్చి, అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా కూడా మనకు సఫిషియెంట్గా మెడికల్ కేర్ పెడితే, ఎందుకంటే పల్లెల్లో గ్రామ వాలంటీర్ వ్యవస్థ వల్ల కానీ, ఏఎన్ఎం ఆశా వర్కర్ల వ్యవస్థ కానీ, అక్కడ ఏదైనా చిన్న సమస్య వస్తే రిపోర్టింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. పట్టణాల్లో అపార్ట్మెంట్లో ఎక్కడన్నా మనకు ఒక హాట్స్పాట్ ఐడెంటిఫై చేస్తే ట్రేస్అవుట్ చేసేదానికి 1-2 టైం పడుతుంది. కాబట్టి అక్కడికక్కడ మనం మానిటరింగ్ వ్యవస్థని పటిష్టంగా పెట్టుకొని, ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మానిటరింగ్ చేసుకుంటూ, ఇంకొక 3 పాటు ఫేజ్డ్గా లాక్డౌన్ని స్టెప్ డౌన్ చేసుకుంటూ వచ్చి, దీన్ని అనలైజ్ చేసుకుంటూ కానీ వచ్చాము అని అంటే ప్రజలకి ఇబ్బంది రాదు, ప్రజారోగ్యానికి ఇబ్బంది రాదు.
రైట్ లక్ష్మీభారత్ గారు ఏమంటారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండే పెద్ద హాట్స్పాట్స్ అయినాయి భారతదేశం మొత్తం మీద. ఇలాంటి సందర్భంలో లాక్డౌన్ పొడిగించడం బెటరు, ఎందుకంటే ఒక్కసారి గేట్లు తెరిస్తే పరిస్థితి చాలా తీవ్రమవుతుంది అన్నటువంటిది కేసీఆర్ గారి సూచన, ఏమంటారు? నిజమే, ఎందుకంటే ఒకవైపు వ్యాధి పరంగా చూస్తేనేమో అట్లాంటి ఇబ్బంది కనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా. ఇప్పటివరకు నిజంగా కూడా ఇంకా కొంత సేఫ్లో ఉన్నట్టే ఇండియా మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే. పక్కనున్న అతిపెద్ద దేశం ఇది అమెరికా లాంటి దేశాలు అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి, పరిస్థితి దాటిపోయి మరణాలు అయితే ఒక్కో రోజు వేలకు వేలు సంభవిస్తూ ఉన్నాయి. నిన్న 1100 మంది ఒకే రోజు న్యూయార్క్ న్యూజెర్సీ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ ఏంటంటే పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా. ట్రంప్ ఇప్పటికి కూడా అసలు లాక్డౌన్ ప్రకటించలే. అక్కడ లాక్డౌన్ ప్రకటిస్తే దేశానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి అనేది అతని వాదన. అది కూడా వాస్తవం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక వ్యవస్థ అన్నింటినీ మించి ఇప్పుడిప్పుడే మనం ఒక అభివృద్ధి దశలో ఉన్నటువంటి భారతదేశం ఈ పరిస్థితుల్లో కంప్లీట్ లాక్డౌన్ చేసుకున్నా కూడా మనకి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనేది నిన్న ఎంపీ లాడ్స్ మొత్తం కూడా పక్కకి వాళ్ళు తీసుకున్నారు. గవర్నమెంట్ తీసుకొని కరోనా కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఇప్పటికే దాదాపుగా 3 వారాలకి దాదాపుగా 400,000 కోట్లు మనకి జీడిపి తగ్గిపోతూ ఉంది. 400,000 కోట్లు అంటే ఒక్కొక్క పర్సెంట్కి మనకి 2% ఉద్యోగాలు పోతాయి. 1,00,000 తగ్గితే 2% ఉద్యోగాలు పోతాయి. ఆ విధంగా చూస్తే 4x2 = 8% ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితి కంపెనీల్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళు కాక ఇక అసంఘటిత కార్మికులు వీళ్ళందరినీ చూస్తే దాదాపు 50 కోట్లు ఉన్నారు దేశంలో. ఈ అసంఘటిత కార్మికులంతా కూడా ఇది బండ్లు అమ్ముకునేవాళ్ళు, రోజు వేతనం మీద పనిచేసేటువంటి వాళ్ళు, రెస్టారెంట్లో, హోటల్స్లో, మరి ఇంకా వేరేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, క్లబ్బుల్లో పబ్బుల్లో ఇట్లా వీళ్ళందరినీ కూడా చూస్తే వాళ్ళు కాకుండా కూలీలు, వ్యవసాయ కూలీలు, కార్మికులు ఇలా చూస్తే వలస కార్మికులు వాళ్ళు ఒక 20 కోట్ల మంది ఉంటారని అంచనా. ఇంతమందికి కూడా ఒక జీవనోపాధి ఈ ప్రభుత్వం కల్పించగలదా? ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశం ఇన్ని కోట్ల మందికి ఒకవైపు ఆదాయం లేదు, మరి జిఎస్టీ పోయింది, ఈ పరిస్థితుల్లో అసలు ఏంటి, ఎక్కడికక్కడే మార్గాలన్నీ మూసుకుపోయినాయి, ఆదాయ వనరులన్నీ కూడా, ఉత్పత్తులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు దేశ ఆర్థికం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ఒక అర్థం కానటువంటి పరిస్థితి. అది ఒక భయంకరంగా మనకి నిజంగా వ్యాధి పరంగా తక్కువే కావచ్చు కానీ ఆర్థిక పరంగా మాత్రం మనం ప్రపంచాన్ని మించినటువంటి పరిస్థితి మనం మోస్తున్నాము. అది దక్షిణ కొరియా లాగా ముందే అతను చాలా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఈరోజు చాలా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి లేకపోవటం వల్ల మనకి మనం కూడా కొంత జాగ్రత్త పడి ఉన్నట్టయితే అది ఏప్రిల్ కాకుండా మార్చి కాకుండా ఇంకొక నెల ముందే మనం కంట్రోల్ పెట్టుంటే ఫ్లైట్స్ అవి రానియకుండా ఇంకా కొంత బాగుండేదేమో, ఈ పాటికి మనం సెట్ అయిపోయి ఉండేవాళ్ళం. అసలు ఇప్పుడు అది ఆ వ్యాధి మూలాలు ఇంకా ఎంత లోపలికి వెళ్ళిపోయినాయి అనేది అర్థం కాదు. థర్డ్ స్టేజ్ ఒక తెలియకుండా ఒక భయంకరమైన పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కసారి ధైర్యం అనిపిస్తూనే ఉంటుంది, పర్వాలేదు మనం సేవ్ అవుతామని. ఈ ఎండల వల్ల అది వైరస్ చనిపోతుంది, 20 డిగ్రీలు ఉంటే చాలు అని అంటే, కానీ అది కూడా అనిపించట్లే. ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే దాదాపుగా 40 చేరువలో ఉంది ఉష్ణోగ్రతలు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా అది స్ప్రెడ్ అవుతూనే ఉంది కదా, ఇంకా పెరుగుతూనే ఉంది. అందువలన ఒక అంటువ్యాధిలాగా వచ్చినటువంటి ఈ వైరస్ దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం బాగానే చేస్తున్నారు తీవ్రంగానే. అసలు ఏమీ లేదు అనుకున్న చోట కర్నూలులో ఒక్కటి కూడా లేదు ఫస్ట్. అలాంటిది కర్నూలులో ఈరోజు అందరికి టాప్లో ఉంది. గుంటూరు, కృష్ణాజిల్లా ఇలా ఒక ప్లేస్ అని కాదు, మనకి జమాత్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ నుంచి వాళ్ళు దాచిపెట్టడం కూడా చాలా పెద్ద ప్రాబ్లమే అయ్యింది. వాళ్ళు ఇప్పటికి కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్తా ఉన్నారు ఒక అసలు వాళ్ళకి సరైనటువంటి ఇది లేవని. గవర్నమెంట్ ఒకవైపు హోరెత్తిస్తూ ఉంది, మీకు టీవీల ద్వారాను, పోలీసుల ద్వారాను, తర్వాత వర్కర్స్ ద్వారాను, మీరు ఏమున్నా సరే ఇంట్లో దాచొద్దు. గ్రామ స్థాయిలో కూడా వెళ్ళి వాలంటరీ వ్యవస్థ ఎవరికి లేనటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. వాళ్ళు ఇళ్ళిళ్ళు తిరిగి అసలు ఎవరికి రోగాలు ఉన్నాయి ఎవరికి చెప్పండి అంటే చెప్తున్నారా? వాళ్ళు చెప్పట్లేదు. అవకాశాలు ఉన్నాయి,
అలాగే ఈరోజు ప్రతి ఇంట్లో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంది. చదువు వచ్చినా రాకపోయినా కూడా హెల్ప్ లైన్లు ఉన్నాయి. ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి డాక్టర్ తీసుకుపోతారు, వీళ్ళని తీసుకుపోతారు. అలాంటి అవకాశాలు ఉన్నా కూడా ఉపయోగించుకోవట్లేదంటే అది మూర్ఖత్వం అనాలా, లేకపోతే అసలు ఏమనుకోవాలి, లేకపోతే సిగ్గుపడుతున్నారా వాళ్ళు చెప్పుకోవటానికి? ఇలాంటివి కూడా మొహమాట పడితే ప్రాణాలకే ముప్పు అనేటువంటి సత్యం వాళ్ళు గ్రహించకపోతే అది మీకే కాదు, మీ నుంచి మీ కుటుంబ సభ్యులు, మీ పక్కన ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా అది ఆ వ్యాధి సోకితే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. సమాజాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు. ఒక్క కరోనా వ్యాధి బాధితుడు ఉంటే అతని వల్ల అతని కుటుంబము, అతని పక్క వాళ్ళు, దాని నుంచి గ్రామం అంతా కూడా పాడైపోతుంది అనేటువంటి సత్యం తెలుసుకోకపోతే మాత్రం అది చాలా ఇర్రెస్పాన్సిబిలిటీ. నిజంగానే ఒక బాధ్యత లేని వ్యక్తిగా ఈ సమాజంలో ఉండేవాళ్ళని చూస్తే మనకేమి జాలి కలగకూడదు, బాధ కలగాలి. వాళ్ళని చూస్తే కోపం రావాలి. అసలు ఇంత బాధ్యత రాహిత్యంగా ఎందుకు ప్రవర్తిస్తారు మీరు అనేది. ఒకవైపు ప్రభుత్వాలకు మనం సహకారం చేయాలి, మన దేశం పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచ దేశాలలాగా మనమేమి ఉన్న ధనవంతులం కాదు. 130 కోట్ల జనాభా ఉండేటువంటి భారతదేశంలో మనం నిలదొక్కుకోవటానికి ప్రయత్నం చేయమని లాకౌట్ నిజంగా ఈరోజు ఎంత ఉపయోగపడిందంటే, ఇప్పటికి 3000 దాకా ఏమో వచ్చింది మన దేశంలో, 3000 దాకా వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 300 దాకా పెరిగింది, ఇప్పుడు ఇక్కడ ఇంకా పెరిగింది. కానీ మిగిలిన చూస్తే కొంచెం బ్యాలెన్స్ కనపడతానే ఉంది. అయినా సరే మీకు 109 ఉన్నటువంటి గుజరాత్లో కూడా 125తో 10 మంది చనిపోయారు, అందరికంటే ఎక్కువ చనిపోయారు. ఆశ్చర్యం అనిపిస్తాం. తమిళనాడులో చనిపోయారు, కేరళ అందరికంటే ఎక్కువ ఉన్న కేరళలో ఒక్కళ్ళే ఒక్కళ్ళు చనిపోయారు. అంత కంట్రోల్ ఉంది. అట్లాగే ఆంధ్ర కూడా అంతే, ఇంత 300 పెరిగినా ఒక్కళ్ళే చనిపోయారు. అంటే ఈ విధంగా కంట్రోల్ చేయగలిగినటువంటి పరిస్థితి ముందు స్టేజ్ ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం చెప్పలేం. ఇంకెంతమంది వీళ్ళు ఈ బాధ్యత లాక్డౌన్ పొడిగించకపోతే అదే పొడిగిస్తేనేమో ఈ విధమైనటువంటి ఆర్థిక పరమైన కేసీఆర్ గారు అదే చెప్పారు కదా, బతికుంటే బలుసుకు తినొచ్చు. ప్రపంచం అంతా ఆర్థిక మంజల్లో ఉంది, మంది ఇది అనేది కాదు కదా, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత. ప్రధానమంత్రి గారు సూచన ఎట్లా ఉందంటే, ఒకవేళ 14 తర్వాత కొంత అంచెలంచెలుగా సేఫ్ ఏరియాస్ చూసుకొని, లేకపోతే సాధ్యమవుతుందా అని. సేఫ్ ఏరియాలో ఇప్పుడు హాట్స్పాట్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ హాట్స్పాట్ ఉంది, ఇక్కడికి రావద్దు మిగతా ప్రాంతాల్లో తిరగచ్చు అంటే ఆగుతారా? అది కూడా కష్టం. ఇక్కడ అసలు ఇప్పుడే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడే అసలు రావద్దని చెప్పి చివరికి షూటెడ్ సైట్స్ కూడా ఈయన చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కూడా రేపు అదే, ఈ జనం మాత్రం ఆగరు. అసలు ఊరికే కూరగాయలు కొనుక్కోవటానికి టైం ఇస్తే మార్నింగ్ గుట్టలు గుట్టలు పిల్లల్ని జల్లని, పిల్లల్ని కూడా వేసుకొని ఎందుకు రావాలి చెప్పండి? ఒక ఇది ఏది బైక్ మీద 3-4 ఎక్కేసి వస్తుంటారు. అసలు వాళ్ళ తీవ్రత అర్థం చేసుకోవట్లేదు. మన భారతీయులకు ఉండేటువంటి గమ్మత్తు ఏంటంటే వీళ్ళు దేన్ని కూడా లెక్క చేయరు రోగాన్ని. వాళ్ళల్లో ఉండే స్వభావం అది. అసలు ఒకసారి అమెరికా నుండి రాజా ప్రస్తుతం మనతో పాటు లైవ్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపున అమెరికాలోనే తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఈ పూట పూటకి మరణాల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో రాజా గారు అసలు ఏం జరుగుతూ ఉంది అక్కడ? ఒక్కసారిగా నిన్న రాత్రి నుండి ఇవాళ పొద్దునకే 1,300 వరకు మరణాలు జరిగినాయి అంటున్నారు, అసలు ఎందుకు అంత సీరియస్ సిచ్యుయేషన్లోకి వచ్చింది? నమస్తే సార్. థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మరణాలు ఇదంతా కూడా జరుగుతున్నాయండి, కొంచెం బాధగానే ఉంది. ఎక్కువ న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ ఏరియాస్ నుంచి ఎక్కువ జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంక్స్ అనే సబబ్ ఉంది, అంతా కూడా మనకి గల్లీలు అంటారు చూడండి, మురికి వాళ్ళు కాదు గల్లీలు, ఒక చిన్న కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లుగా ఉంటారు, చాలా మంది ఉంటారు, ప్లస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఒక వైరస్ ఒక సబ్వేలో ఎంత మందికి, కొన్ని ఒక ట్రిప్ వచ్చేసి 2,000 మంది దాకా ఉంటారు. ఆ ట్రిప్ లో ఒక దారి వచ్చేసింది అంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే 7 to 9 hours ఉంటుంది వైరస్. సో ఒకసారి సబ్వే ట్రైన్ తిరిగిందంటే ఎంత మంది ఇన్ఫెక్ట్ అవుతారో ఆలోచించండి. అది ముందలే మేము జాగ్రత్త పడలేకపోయామో అనుకుంటాము, మా గవర్నమెంట్ కానీ ఏదైనా. బట్ ప్రస్తుతం ఏంటంటే స్ప్రెడింగ్ కంటాజియస్ ఎక్కువ అవుతున్నాయండి, బాగా చనిపోతున్నారు. అదర్ థింగ్ ఏంటంటే పీపీఈ అంటారు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, అవి ఎక్కడా ఉండట్లేదండి. చాలా కష్టంగా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే
హాస్పిటల్స్ లో కూడా కొంతవరకు బయటకు వస్తున్నాయి, కొంతవరకు రావట్లేదు న్యూస్. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఏ డాక్టర్. కొన్ని సేమ్ యూజ్ చేయాల్సి వస్తున్నాయి. పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్, నేను టెక్సస్ లో ఉంటాను, మాకంత సివియారిటీ లేదు, బట్ న్యూయార్క్ లో ఏంటంటే హాస్పిటల్స్ లో అసలు సేమ్ యూసేజ్, ఒక పేషెంట్ యూసే ఇంకో పేషెంట్ అట్లానే చూడాల్సి వస్తుంది. కొన్ని హాస్పిటల్స్ లో అసలు వెంటిలేటర్స్ బిగ్ ప్రాబ్లం ఉన్నాయి. అబౌవ్ 60-65 ఇయర్స్ ఓల్డ్ డెఫినెట్ గా వెంటిలేటర్ అవసరం వస్తుంది ఆ టైంలో. ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ లో వెంటిలేటర్స్ కూడా సేమ్ ఒక వెంటిలేటర్ ఇద్దరికి పెట్టాల్సి వస్తుంది. సో అలాంటివన్నీ చూస్తే ఏంటంటే డిసీజ్ అనే కాకుండా కంటే డిసీజ్ ఇన్ఫ్రాక్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాం అనేది బాధేస్తుంది. ప్లస్ హెల్త్ కేర్ పీపుల్ కూడా అందరూ సిక్ అవుతున్నారండి. ఇదేమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్కి 1 వీక్ రోస్ట్ వేస్తారు, 1 వీక్ ఆఫ్ ఉంటుంది, మళ్ళీ 1 వీక్ వెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ కొత్తది వస్తుంది. బాడీలో ఏదో ఒకటి ఉంటా ఉంటాయి, ఇమ్యూనిటీ ఉంటుంది, బట్ మనం కూడా స్ప్రెడ్ చేస్తామేమో, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా స్ప్రెడ్ చేస్తున్నామేమో. ఇట్లా ఆలోచించుకుంటే చాలా ఉన్నది. ఇందాక మేడం గారు చెప్పినట్టు లాక్డౌన్ కూడా మేము ఐ థింక్ 1 వే ఇండియాలో మంచిదిగా చేశారనిపిస్తుంది. ఇక్కడ యుఎస్ లో అన్ని స్టేట్స్ కూడా ఇప్పుడు వీ హ్యావ్ 50 స్టేట్స్, అవుట్ ఆఫ్ 50 స్టేట్స్ ఇంకా 9 స్టేట్స్ ఇంకా వాళ్ళు లాక్డౌన్ అంటూ ఏం లేదు. మిగతా స్టేట్స్ అన్ని కూడా ఫేజ్ వారీగా చేయగలిగాము మేము. సో ఇదంతా చూస్తేనంటే డొమెస్టిక్ ట్రిప్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్, మాకు స్కానింగ్ కూడా ఎక్కువ లేదండి. ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ 3 ఎయిర్పోర్ట్స్ వెన్ దే హర్డ్ అబౌట్ చైనాలో జరిగిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ ఇంకొక ఎయిర్పోర్ట్ లో చేశారు. మిగతా ఎయిర్పోర్ట్స్ ఫ్రీ ఫ్లోగా ఇంటర్నేషనల్ పీపుల్ చైనా నుంచి, వుహాన్ నుంచి ఎస్పెషల్లీ వస్తానే ఉన్నారు, ఇక డొమెస్టిక్ తిరుగుతానే ఉన్నారు. సో అలా చూసుకుంటే మాకు స్ప్రెడ్ ఎక్కువైపోయింది. బట్ ఇందాక మీరు చెప్పినట్టు 3 ఫేజెస్ 4 ఫేజెస్ ఉంటాయండి. ఆ ఫేజెస్ లో ఏంటంటే మేము టైంకి మేము వీఆర్ అనేబుల్ టు యాక్ట్ ఇట్, అందుకని ఏమైందంటే బాగా స్ప్రెడ్ అయిపోయింది. బట్ డోంట్ ఫర్గెట్ దట్ ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏసిమ్టమాటిక్, అంటే మనకి సింప్టమ్స్ కనపడవు. సో మనం స్ప్రెడ్ చేస్తున్నాం కానీ సింప్టమ్స్ మన కనీసం కొంతమందికి దగ్గు కూడా లేదండి, ఫీవర్ కూడా లేదండి. వాళ్ళకి టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. సో కొన్ని టెస్టింగ్ ఎక్విప్మెంటా ఏమైనా చేయించుకోవాలంటే టెస్టింగ్ ఎక్విప్మెంట్ లేదు, టెస్ట్ కిట్స్ లేవండి. సో ఇఫ్ యూ గో బ్యాక్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది, అట్లీస్ట్ 3 అవర్స్ వెయిటింగ్ టైం మొబైల్ టెస్టింగ్ లో. పార్కింగ్ లాట్ లో 8 అవర్స్ 9 అవర్స్ కూడా ఉన్నారు ఒట్టి కార్ లో పార్క్ చేసుకుని జస్ట్ టు గెట్ టెస్టెడ్. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఒక 3 అవర్స్ 4 అవర్స్. కొన్ని ఏరియాస్ లో ఏంటంటే అబౌవ్ 60 ఉంటే మేము వెళ్ళిపోమంటున్నారు, డోంట్ కమ్, మీరు ఎట్లా జస్ట్ క్వారంటైన్ సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోండి అని అంటున్నారు. ఇంకా ఇఫ్ యూ హర్డ్ ద న్యూస్ విచ్ సమ్ ఆఫ్ ద ఏరియాస్, కొన్ని ఏరియాస్ లో అయితే బాధేస్తుంది ఎల్డర్లీ పీపుల్, దే ఆర్ గివెన్ అప్ ద హోప్స్. మెయిన్గా మాకు నర్సింగ్ హోమ్స్ కూడా ఉంటాయండి ఎక్కువ. ఒక నర్సింగ్ హోమ్లో చిన్న ఒక విజిటర్ నుంచి స్ప్రెడ్ అయినా కూడా హోల్ నర్సింగ్ హోమ్ ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఓన్లీ ఎల్డర్లీ పీపుల్ అండి, దే హ్యావ్ సమ్ అండర్లయింగ్ ఎలిమెంట్స్. అవన్నీ చూస్తేనంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. బట్ యంగ్స్టర్స్ ఏంటంటే ఇంకా దే ఆర్ అనేబుల్ టు కోప్ అప్ విత్ దట్, ఇంకా బీచెస్కి వెళ్తున్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు. సో దెర్ ఈస్ ఎ అన్ఫార్చునేట్గా ఏంటంటే మేడం గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఫస్ట్ వరల్డ్ లో ఉంటా కూడా ఒకసారి సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎడ్యుకేషన్ లేని ఇల్లిటరేట్స్ కాదు, అమెరికన్స్ లో ఇల్లిటరేట్ అనలేం కదా, ఈవెన్ ఎక్కడైనా సరే బయట తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇల్లిటరేట్స్ ఏం కాదు. సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ ప్యానిక్ సిచ్యుయేషన్ వస్తున్నప్పుడు కూడా ఏం కావట్లేదు కదా, చావుల పర్సంటేజ్ తక్కువ ఉంది కదా అని దాంట్లో సర్దుకునేవాళ్ళు, లేదంటే నా వరకు పాకదులే అనేటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఎట్లా ఉంటున్నారో అమెరికాలో కూడా అదే లెక్కనే ఉంటున్నారు అన్నటువంటిది ఇప్పుడు కనబడుతుంది. అదే ఓవరాల్గా ఈవేళ అక్కడ పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చేసింది అనుకోవాలా, లేదా ఎపిడమిక్ స్టేజ్లో లాస్ట్ దశలో ఉందనుకోవాలా? ఇది పాండమిక్ సిచ్యువేషన్ అండి. ఈ వీక్ మాకు డ్రెడ్ఫుల్ వీక్ అంటారు. ఈ వీక్ వెరీ మాకు ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా డిక్లేర్ చేశారు, ఈ వీక్ ఇస్ వన్ ఆఫ్ ద డేంజరస్ వీక్ అందరూ. సో వీ మైట్ హిట్ ద పీక్ దిస్ వీక్. సో డెత్స్ కూడా ఉండొచ్చు, ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఈ వీక్ ఇస్ ద సో వీఆర్ ఇన్ ఎ పాండమిక్. ఈ పాండమిక్ సిచ్యుయేషన్ రావడానికి కారణం కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్, అంటే ఇక్కడ 3 Ts ఫాలో అవుతున్నది ఇండియా వచ్చేటప్పటికి, లేదా కొరియా కూడా అలాగే ఫాలో అయింది, టెస్టింగ్ అదే ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ అనేటువంటిది. అక్కడ ఆ దశ దాటిపోయిందా అమెరికాలో? ఆ దశ చాలా మంచి పాయింట్ అండి.
కొన్ని ఏరియాస్లో దాటిపోయిందండి. న్యూయార్క్ న్యూజెర్సీ అంటే ఆల్రెడీ ఎప్పుడైతే చైనాలో అరాప్ట్ అయిందో యూ కుడ్ ఇమాజిన్, అప్పటికి ట్రావెల్ జరుగుతూనే ఉంది చైనా నుంచి. ఇప్పుడు మనం నవంబర్లో స్టార్ట్ అయింది, డిసెంబర్లో స్టార్ట్ చేశారు, జస్ట్ యూనో పీపుల్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. జనవరిలో ఎస్పెషలీ దే రేజ్డ్ ఎ రెడ్ ఫ్లాగ్ మనకు చైనాలో. అప్పుడు రెడ్ ఫ్లాగ్ ఉన్నప్పుడు అప్పటి నుంచి చైనా నుంచి వస్తానే ఉన్నారు, న్యూయార్క్ న్యూజెర్సీ ఎక్కడి నుంచి డొమెస్టిక్ అన్ని చోట్లకి వెళ్తానన్నారు. సో పీపుల్ ఆర్ ట్రావెలింగ్, దానివల్ల ఏంటంటే ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. సెకండ్ ఏంటంటే మేము టైమ్ని బ్లాక్ చేసుకోలేకపోయాం. అంటే ఈ పీపీఈస్ లేకపోతే మెడికల్ కిట్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇక్కడ కొంతమంది ఇప్పటికి ఎందుకు ఇవ్వలేదు, డాక్టర్లకి కొరత ఎందుకుంది, ఇది ప్రభుత్వాల వైఫల్యం, ఇదే టైప్లో ఇక్కడ నడుస్తోంది. అమెరికాలో కూడా ప్రభుత్వ వైఫల్యం వల్ల లేదా, లేకపోతే ఏంటి అసలు రీజన్? అది ఒక్కొక్క స్టేట్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పినా కూడా అన్ని స్టేట్లు వినాలని లేదండి. ఈరోజు ఆయన స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, హోల్ నేషన్ ఇంపార్టెంట్ ఫియర్, ఇది ఎంత ఉంది పాండమిక్ అని చెప్తుంటే కొన్ని స్టేట్స్ అసలు లెక్కలేని తనం ఉంది. దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు 9 స్టేట్స్ ఇంకా హోమ్ ఆఫ్ షెల్టర్ డిక్లేర్ చేయలేదు, సెల్ఫ్ క్వారంటైన్ డిక్లేర్ చేయలేదు. పీపుల్ ఆర్ జస్ట్ గోయింగ్ ఆన్, కొన్ని బిజినెస్లు అయిపోయింది అట్లా. అండ్ ఇండియాలో వేరు, ఇండియాలో ఎవ్రీబడి ఈస్ ఇన్ ట్యాక్ట్, అట్లీస్ట్ ఇక్కడ అట్లా ఉండదండి. ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్, రైట్స్ అన్ని ఉంటాయి, లాస్ అన్ని ఉంటాయి. అది తేడా ఉంది. బట్ ఇండియాలో లాగా ఇక్కడ హాస్పిటల్స్లో ఏంటంటే, ఇండియాలో ఏంటంటే కొంచెం పేషెంట్స్ కూడా రివర్స్ అవుతారండి, రియాక్ట్ అవుతారు, ఎమోషనల్ మీద రియాక్ట్ అవుతారు. ఇక్కడ ఏంటంటే రియాక్ట్ అవడానికి ఏమి ఉండదండి, వాట్ ఎవర్ దే హ్యావ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ వెళ్తాం తీసుకుంటాం. గవర్నమెంట్ ఏమంటాము, ఎందుకంటే మాకు వెంటిలేటర్స్ ఒక్కొక్క హాస్పిటల్లో మాక్సిమం 3-4 ఉంటాయండి. ఇట్స్ 700 బెడెడ్ 800 బెడెడ్ మనం ఇప్పటివరకు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, ఎందుకంటే వీ నెవర్ ఫేస్ దోస్ పాండమిక్స్ ఇన్ ద లాస్ట్ 1918 లో. ఈరోజు ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు 1918 లో జరిగింది పాండమిక్, అప్పటి తర్వాత అంత సీరియస్నెస్ ఎప్పుడు జరగలేదు కంట్రీలో. సో వీఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ ఎక్స్ట్రా వెంటిలేటర్స్. ఇక పీపీ ఎక్విప్మెంట్ అంట 30,000 పీపుల్ సిక్ అవుతారు ఒక 4-5 డేస్ లో అంటే, న్యూయార్క్ అనే కాదు కదా, ఏ సిటీ కూడా తక్కువ లేదు. ఈరోజు మాకు మొబైల్ మార్క్స్ ఉంది, మొబైల్ మార్క్స్ అంటే శవపేటికలు అప్పటికప్పుడు అప్పటికప్పుడు తయారు చేస్తారు. విత్ ఇన్ 7-8 అవర్స్ లో ఒక ట్రక్ ని ఫ్రీజింగ్ జోన్ లాగా పెట్టేసి ట్రక్ చేసి పెట్టేస్తున్నారు. నెక్స్ట్ ఆ మొబైల్ మార్క్స్ లో మాక్సిమం ఒక ట్రక్ ని బట్టి 10 పీపుల్ హు ఆర్ డెడ్ వాళ్ళని తీసుకెళ్ళటానికి, లేదా ఇప్పుడు ఒక 80 పీపుల్ ని కూడా చిన్న క్యారవాన్స్ టైప్ లో కూడా చేసేస్తున్నారు. దే ఆర్ కాల్డ్ మొబైల్ మార్క్స్. కానీ వన్ బరీ ఒక ఆనర్ ఇవ్వటానికి కూడా లేదండి, ఒక బరియల్ ప్రాపర్ డీసెంట్ ఆనర్ ఇవ్వటానికి కూడా లేదు. ఫ్యామిలీస్ కూడా వీఆర్ జస్ట్ నా ఫ్రెండ్ చనిపోయినా కూడా నిన్న 2 డేస్ బ్యాక్ ఇస్ ఏబుల్ టు సీ దెమ్ ఆన్ ఎ టాబ్లెట్, చూసుకోవటం, జస్ట్ కన్సోల్ ఈచ్ అదర్. అంత సిచ్యువేషన్ ఉన్నారండి, ఎందుకంటే ఇట్స్ అ కంటాజియస్. నా మేడం గారు చెప్పినట్టు ఇట్స్ హైలీ కంటాజియస్. పీపుల్ హూ హ్యాస్ అండర్లైన్ కండిషన్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. రైట్. అంటే ఈవేళ అమెరికా ప్రిపేర్డ్గా లేదు, సరే ఎవరు కూడా ప్రిపేర్డ్గా లేరు ఇంత పాండమిక్ సిచ్యువేషన్. అంటే ఈవెన్ చైనా కూడా జనవరి ఎండింగ్ దాకా కూడా మ్యాన్ టు మ్యాన్ పాకుతుంది అనేది చెప్పలేదు ఫస్ట్. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడిగినా కూడా ఈవేళ సిచ్యుయేషన్ని ఫేస్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, అమెరికా కంట్రోల్లోకి వస్తుందా లేదంటే దైవాధీనం అనుకోవాలా? దైవాధీనం అనుకోవాలో ఇంకా వేరేది అనుకోవాలి, ఎందుకంటే మీరు న్యూస్ చూసే ఉంటారు. ఈరోజు యానిమల్ టు హ్యూమన్ వచ్చింది, హ్యూమన్ టు యానిమల్ వెళ్ళింది. ఈరోజు ఒక టైగర్ చనిపోయింది మా న్యూయార్క్ లో. సో జస్ట్ ఇమాజిన్ ఎంత స్ప్రెడ్ ఎలా ఉంటుంది అనేది. సో అసెస్మెంట్ అనేది మాకు అర్థం కావట్లేదండి, ఎందుకంటే వీఆర్ బేస్డ్ ఆన్ డేటా. డేటా ఎక్కడి నుంచి వస్తుంది, చైనా నుంచి వస్తుంది, లేదా జర్మనీ చూస్తున్నాం, స్పెయిన్ చూస్తున్నాం, ఇటలీ చూస్తున్నాం, ఇప్పుడు ఈ ప్లాటిస్ మాట్లాడుతున్నాం. ఇదంతా గ్రాఫికల్ విజువలైజేషన్ అంతా కూడా ప్యూర్లీ బేస్డ్ ఆన్ డేటా దట్ యుర్ క్యాప్చరింగ్ ఫ్రమ్ ద పేషెంట్స్ హు ఆర్ ఆల్రెడీ సఫరింగ్. చైనాలో కానీ, స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, ఇండియాలో కూడా మేము కొన్ని ఆలోచిస్తున్నాం అండి, కొన్ని డేటా తీసుకుంటున్నాం అండి, ఎవ్రీ డే బేసిస్ స్టాట్స్ తీసుకుంటున్నాం. బట్ రియల్గా రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ చూడాలంటే ఒక న్యూయార్క్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్ ఇప్పుడు సివియర్గా ఉంది. కాలిఫోర్నియా ఒకటి కంట్రోల్ చేయగలిగారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ చేసేసారు. దేవర్ ఏబుల్ టు పుట్ సమ్ లిమిటేషన్స్ ఆన్ ఆన్ టైమ్లీ. న్యూయార్క్, న్యూజెర్సీ అంటే కంట్రోల్ చేయడం కష్టం. యూ హ్యావ్ అబౌట్ 13 మిలియన్ దే ట్రై స్టేట్ అంటారు, అక్కడే అంతమంది ఉన్నారు. ప్లస్ అంతా కూడా మనం వాడలు వాడలుగా ఉంటాయి, కంట్రోల్ చేయడం కష్టం. ఇక ఎట్లా చెప్పుకోవాలంటే దిస్ హార్డ్ టు స్కేల్ అండి. మన ఇండియన్స్, తెలుగు వాళ్ళు ఉన్నారా అందులో ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో?
మేడం గారు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. మీరు ఇందాక కూడా ఒక మంచి మాట అన్నారు, కొంతమంది ఆ స్టిగ్మాతో బయటికి కూడా చెప్పుకోవట్లేదు. ఇక్కడ కూడా కనీసం చాలామంది సఫర్ అవుతున్నారు, ఏసిమ్టమాటిక్గా ఉన్నారు. ఒకరిద్దరు చనిపోయిన కూడా చనిపోయారు. చాలా హారిబుల్ సిచ్యుయేషన్ నిజంగా. ఎందుకో ఇప్పుడు నిన్న ట్రంప్ గారు 1 crore మోర్ దాన్ లాక్స్ ఇవి డాలర్స్ కాదు రిలీజ్ చేశారు ఫండ్ దీనికోసం. ఇప్పుడు మనీ అంత రిలీజ్ చేయగలిగారు కానీ బట్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏమి తీసుకోవట్లేదు ఆయన. లాక్డౌన్ ఒక్కటే ఈరోజు ప్రపంచాన్ని కాపాడేటువంటిది అనేది అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఆ విధంగా దక్షిణ కొరియా మనకి ముందు నిలబడింది. ఎందుకంటే వాళ్ళు ముందు ఎక్కడైతే అక్కడ ఎక్కువ వచ్చిన తర్వాతనే ఉత్తర కొరియా వాళ్ళకి రాలా, ఉత్తర కొరియా వాళ్ళు వచ్చిన వాళ్ళని కాల్చి చంపేసి ఒక్కడ వస్తే దక్షిణ కొరియా వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళకున్న వాళ్ళకి వచ్చి సంఖ్య భారీగా పెరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు, మూలాన్ని టచ్ చేశారు. అంటే దానికి ఎక్కడి నుంచి వచ్చింది కొరియాలో అన్నటువంటిది మహిళ ద్వారా అన్నటువంటిది తెలిసిన తర్వాత ట్రేసింగ్ వెంటనే చేసి అందరికి టెస్టులు. అలాంటిది మొత్తం ప్రపంచానికే పెద్దన్న కదా అమెరికా. ఒక ఆదర్శంగా నిలబడాల్సింది. ఇన్ని మరణాలు అమెరికాలో సంభవిస్తున్నాయని అందరికీ ఆశ్చర్యంగా. ఆదర్శం ఏంటంటే వాళ్ళే పెదవులైనప్పుడు మనం ఎందుకు కరెక్ట్ గా లేదు అట్లా అనుకుంటే చావుల్లో పోటీ. వాళ్ళకి ఫెయిల్యూర్ బట్ మనం సక్సెస్ కదా అని చెప్పుకోవడం. భారతదేశాన్ని పొగుడుతున్నారు అందరూ కూడా ఈ లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి. ఇండియా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆర్థికంగా నష్టపోయినా సరే ముందు మరణాలు ఎక్కువ సంభవించు, అది కూడా నిజమే కనిపిస్తానే ఉంది. మరణాలనే చాలా తక్కువ. స్ప్రెడింగ్ కూడా ఈ జమ స్ప్రెడింగ్ లేకపోతే అసలు ఈ పాటికి అండర్ కంట్రోల్ ఉండే. 130 crore జనాభా ఉండే భారతదేశంలో కేవలం 3000 ఏది ఎఫెక్టెడ్. ఎఫెక్టెడ్ 3000, మరణాలు చాలా తక్కువ. ఇంకా కూడా చేసిన లెక్క నేనే లెక్క దీపించి 54 దేశాల్లో చూస్తే ఇది టాప్ స్ప్రెడ్జింగ్ వాటితో కంపేర్ చేస్తే మనం 0.00 ఎంతో ఉన్నాము. మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అంటే 3 crore ఒకళ్ళు కూడా చనిపోవట్లేదు చెప్పాలి. అంటే చనిపోవాలని కాదు. ఏమండి ప్రశాంత్ గారు చెప్పండి. ఏదో మనం ఇంకా ఎర్లీ ఫేజ్ లో ఉన్నాం సాయి గారు. వాళ్ళది సమయం సేమ్ టైం, వాళ్ళది ప్రారంభమైనటువంటి సందర్భం, మనది ప్రారంభమైనటువంటి సందర్భంలో వాళ్ళు లాక్డౌన్ చేయకపోవడం వల్ల ఓవర్ స్ప్రెడింగ్ అయింది. మనం లాక్డౌన్ చేయడం వల్ల కంట్రోల్ అయింది. ఇప్పుడు మనం ఎర్లీ స్టేజ్ కాదు, ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయి మనం ఇప్పుడు ఎండింగ్ స్టేజ్ లోకి వచ్చాం. కాకపోతే అకస్మాత్తుగా ఈ పరిణామం వల్ల అదనంగా కేసులు చెప్పండి. లేదు, 4 to 21 days అన్నది ఇంక్యుబేషన్ పీరియడ్. మనము లాక్డౌన్ చేయటం వల్ల ఇంటర్నేషనల్ ట్రావెల్ ని తగ్గించడం వల్ల, డొమెస్టిక్ ఇంటర్ గా ట్రావెల్ తగ్గించడం వల్ల నంబర్ ఆఫ్ కేసెస్ స్లో డౌన్ చేశాము. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకా చాలా మంది ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉన్నారు. ఇంకా అనదర్ 14 days దాకా కూడా మన కేసెస్ వచ్చే అవకాశం ఉంది. అమెరికా దేశంకి మన దేశంకి డిఫరెన్స్ ఏంటంటే ప్రిపేర్డ్నెస్. మన ప్రధాని గారు మనకు ముందుగానే యోచించి మనకు ఫస్ట్ ఒక జనతా కర్ఫ్యూని కొద్దిగా చెప్పి మానసికంగా సంసిద్ధత చేసి తర్వాత లాక్డౌన్ ఇవ్వటం వలన ఎర్లీగా మనం ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నంబర్ ని స్లో డౌన్ చేశాం. అవును, కానీ ఇంకా కూడా మనం ఇంకొక 15 రోజులు ముందుగానే స్టాప్ చేసి ఉండుంటే ఇంకా కూడా మనకు నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గి ఉండేది. కానీ కాంటాక్ట్ ట్రేసింగ్ లో జరిగింది ఏది ఏమంటే, మనం అందరం కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళపైనే దృష్టి కేంద్రీకరించాం. కానీ ఇంటర్నల్ గా కూడా మనము ఎవరం కూడా దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఒక వారం ముందుగానే మనము ఢిల్లీ పైన కానీ కాన్సన్ట్రేషన్ కానీ చేసి ఉండున్నా, లేదు అలాంగ్ విత్ దట్ ఎన్ఆర్ఐస్ మనం ఢిల్లీ వాళ్ళని కూడా స్క్రీన్ చేస్తూ కానీ ఉండుంటే, ఈ స్పర్ట్ మార్చ్ 26 తర్వాత నుంచి వచ్చే స్పర్ట్ ని కూడా మనం ఖచ్చితంగా కూడా తగ్గించి ఉండాలి. ఇలాంటి చదువుకున్న వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే ఇదే అన్నమాట. ఒకటి ఏంటంటే ప్రాక్టికాలిటీ. ఇప్పుడు అక్కడ ప్రార్థనలు చేయడానికి లోకల్ గా ఉన్న గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు అక్కడ గనక పోలీసులు కానీ లేకపోతే వైద్యారోగ్యాన్ని దేశం అంతా ఏమవుతుంది? ఇప్పుడు ఈ క్యాండిల్స్ నిన్న పెట్టుకున్న క్యాండిల్స్ అప్పుడు వేరే క్యాండిల్స్ పట్టుకునేవాళ్ళు, ఇదిగో మతం మీద దాడి చేస్తున్నారని. మీలాంటి వాళ్ళు చాలా క్యాజువల్ గా ఇప్పుడు మాట్లాడతారు. అప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడతారంటే, అబ్బాబే చూసారా వీళ్ళు మత దీంట్లో రోగంలో కూడా మతాన్ని ఎత్తుకున్నారు, ఇలాంటి దుర్మార్గులు ప్రభుత్వాలను వెళ్తున్నారని మళ్ళీ మీలాంటి వాళ్ళే సర్టిఫై చేస్తుంటారు.
మనకి ఇది జరిగినా అది జరిగినా కూడా మేధావులు ఎటు కావాలంటే సెక్యులర్ స్టేట్ లో వెరీ సెన్సిటివ్ సెక్యులర్ అనేటువంటి దానికే మనం భూత అర్థం చేస్తాం. సెక్యులర్ అంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం, అంతేగాని నిర్ణయాలలో మత ప్రమేయం ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, వాళ్లకు పక్కన కేంద్ర ప్రభుత్వం అప్పటికే సింగిల్ గా ఉండండి దాదాపు జనవరి నుంచి మొత్తుకుంటానే ఉంది విడివిడిగా ఉండమని, ఈవెన్ మాల్స్ దగ్గర అన్ని కూడా జాగ్రత్తలు తీసుకున్నారు విడివిడిగా ఉండమన్నారు, థియేటర్లు క్లోజ్ చేసాం అప్పటికే అన్ని సందర్భంలో కూడా వాళ్ళు అక్కడ భారీ ఎత్తున జన సమీకరణ చేస్తే లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి అమెరికాలో స్టేట్స్ ఎట్లా డెసిషన్, ఇక్కడ కూడా ఆ స్టేట్ గవర్నమెంట్ లోకల్ వాళ్ళకి ఇచ్చేసారు పర్మిషన్. ఇప్పుడు మనకుంది ఆ కేంద్ర ప్రభుత్వం స్టిల్ నౌ టోటల్ లాక్డౌన్ అనౌన్స్ చేయండి, హాట్స్పాట్లు అస్సలు తిరగద్దు అంటారు. ఇప్పుడు హాట్స్పాట్లు అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిస్టులో ఆంధ్రప్రదేశ్లో ఐదు ఉన్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో టోటల్ స్పాట్ ఆగి ఉన్నామా? మళ్ళీ కూరగాయలకు మనం ఎగ్జెంప్షన్ ఇస్తున్నాం, పాలకు ఎగ్జెంప్షన్ ఇస్తున్నాం, భోజనాలకు ఎగ్జెంప్షన్ ఇస్తున్నాం, పులిహోర అది ఇప్పుడు ఏమవుతుంది? దాని మనకు వస్తున్నటువంటిది ఏంటంటే ఫస్ట్ ప్రాక్టికాలిటీకి పూర్తిగా భిన్నమైనటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ప్రతిపక్షాలు బాధపడిపోతున్నారు కదా, అన్నా క్యాంటీన్లు పెట్టాలి అక్కడ ఎక్కడికక్కడ జనాలు పెడుతున్నారు, ఎక్కడ గవర్నమెంట్ పెట్టట్లేదు, గవర్నమెంట్ పెట్టట్లేదు ఎక్కడ అంటే ప్రభుత్వానికి బాధ్యత ఉంది. రైట్ రాజా గారు, ఈవేళ ఇంటికే సరుకులు ఇచ్చేస్తున్నాం కదా, సరుకులు ఇక్కడ కూడా ఇస్తున్నారండి. ఇక్కడ ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అమెరికా అనుభవం చూసిన తర్వాత ఇండియాలో ఈవేళ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయాలన్నటువంటిది ఒక ప్రతిపాదన నిన్న కేసీఆర్ గారు చేశారు. ఇంకోవైపునేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈ ఆస్పెక్ట్లో ఒక చర్చ నడుస్తుంది, ఫేజెస్ వైడ్ లాక్డౌన్ అనేటువంటిది. సరే మన ఇండియన్ పబ్లిక్ మూడ్ ఎట్లా ఉంటుంది, మీరు అమెరికాలోనే చెప్పారు ఇప్పటికీ బీచ్లకు పోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మూడ్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, ఈ సిచ్యుయేషన్లో ఏదైతే బెటర్ అనుకుంటున్నారు? ఇండియాలో కేసీఆర్ సార్ చెప్పినట్లు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయడం చాలా మంచిదండి, బట్ సైమల్టేనియస్ ఇందాక డాక్టర్ ప్రశాంత్ గారు చెప్పినట్లు అది మెడికల్ కొంత ఎక్సెప్షన్, మెడికల్ వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇస్తాం. సో మెడికల్ ఒకటి, నెక్స్ట్ మేడం గారు లక్ష్మీపాగర్తో మేడం గారు చెప్పినట్లు కొంత ఎగ్జెంప్షన్స్ అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేయకపోతే డైలీ చేస్తున్నాయండి, ఈ రోజు కూడా ఆల్రెడీ అలౌడ్ 4 to 5 hours అలౌ చేస్తున్నారు. అవునండి, కొన్ని ఎడ్యుకేషన్ ఇప్పుడు మాకు ఇక్కడ సూపర్ మార్కెట్స్ కూడా ఓపెన్ చేసి పెట్టారు కంపల్సరీ మనకి ఇండియాలో చేసినట్టు, కానీ ఈ రోజు మార్నింగ్ నుంచి ఏం చేయబోతున్నారు అంటే ఒక్కొక్కరిని కొంతమంది 5 members ని అలౌ చేస్తారు, గేట్ దగ్గర ఒకరు ఉంటారు, పెద్ద 1,000 square feet ఉంటే 5 అలౌ చేస్తారు లోపలికి, 5 షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక 5 అలౌ చేస్తారు. అట్లానే ఆయిల్స్ లో కూడా 1-way పెట్టబోతున్నారు, వాల్మార్ట్ పెద్ద పెద్ద వాటిల్లో కూడా క్రోగర్ ఇవన్నిట్లో కూడా 1-way పెట్టబోతున్నారు. అంటే ఒక సైడే నడుస్తాం మనం, ఇంకొక సైడ్ ఇంకొకరు రారు ఎదురు. సో ఆ సోషల్ డిస్టెన్సింగ్ అని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం, ఇక్కడ ఏంటంటే ఎవరు టచ్ చేయట్లేదు, అందరు గ్లౌజ్ వేసుకుని వెళ్తున్నారు, కాకపోతే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్. బట్ ఏమైందంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్పారిటీ అండి ఇండియాకను ఇక్కడికి. ఇప్పుడు టాయిలెట్ రోల్స్ అసలు ఐస్ లోనే ఉండవండి, టాయిలెట్ రోల్స్ యూనో దట్స్ ఇంపార్టెంట్ అని అనుకుంటారు, అవి దొరకవు అసలు. కొన్ని ఫుడ్ స్టఫ్ ఏమి దొరకవు అండి, ఏది ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ చేస్తే ఆన్లైన్ సర్వర్స్ క్రాష్ అండి, ఇది వీఆర్ లివింగ్ ఇన్ ఫస్ట్ వరల్డ్ అన్ఫార్చునేట్లీ, సర్వర్స్ అన్ని పడిపోతున్నాయి, ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్స్ పడిపోతున్నాయి. సో ఎలా పీపుల్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ఉండటం వల్ల ఏంటంటే ఇళ్లలో ఉండగలుగుతున్నారు, ఇంటర్నెట్ లేకపోతే పని చేయలేరు, ఇక్కడ ఇంట్లోనే ఇదంటే చాలా కష్టం అండి. సో ఇట్లా అన్ని చూసుకుంటే ఏంటంటే అంటే ఒక చిన్న డౌట్, కనీసం అంటే వంటలు వచ్చా ఇప్పుడు అక్కడ వండుకునే పరిస్థితి ఉందా, ఓపిక ఉందా వాళ్ళకి తెలుసా, అంటే మాక్సిమం అక్కడ మన వాళ్ళు ఓకే, నేననేది అమెరికన్స్ కి, అమెరికన్స్ కూడా చేసుకుంటారు అమెరికన్స్ లో అంటే మీరు ఎన్ఆర్ఐ ఓకే మన వాళ్ళు రూపాయి అక్కడ జాగ్రత్తగా లెక్కేసుకుంటారు, అమెరికన్స్ కి అట్లాగే ఉంటదా, వాళ్ళు కూడా వంటలు చేసుకుంటారు సొంతగానే? చక్కగా చేసుకుంటారు, ఇప్పుడు మా కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు, అందరు కూడా చక్కగా వంట చేసుకుంటారు, కాకపోతే బాబీక్యూలు ఇవన్నీ కొంచెం ఫ్రైడే సాయంత్రం ఈ పబ్లిక్ గీకులకి వెళ్ళటంతో కొంచెం తగ్గిస్తారు.
బట్ యంగ్స్టర్స్ మనం ఏం చేయలేము. అది ఓకే కథ అంతా కూడా ఇప్పుడు అంటే ఈవేళ ఈ ఎక్స్టెన్షన్ అనేటువంటి దానికి ఇండియా ప్రిపేర్ అయితే గనక దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? మెడికల్ గా అయితే నేను మాట ఫైనాన్షియల్ గా అంటే మనందరికి తెలిసిందే, బట్ మెడికల్ గా మాట్లాడటం ఏంటంటే కొంచెం రిలాక్స్ చేయాలండి మెడికల్ గా, ఏజ్ ని బట్టి అండర్లైన్ కండిషన్ బట్టి ఏదైనా పాస్ కానీ ఇంకా సంథింగ్ విచ్ ఎవర్ ఫీజబుల్ ఇండియన్ మన ఎన్వైరన్మెంట్ కి. మెడికల్ గా మనం అట్లా లాక్డౌన్ చేస్తే పీపుల్ కి పిచ్చి పట్టిపోతుంది, డిస్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ నర్సింగ్ హోమ్స్ కూడా ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. మనం ఎంతసేపు మనం రిచ్ పూర్ మిడిల్ క్లాస్ చూస్తున్నాము, ఇళ్లలో కూర్చుంటే అక్కడ మనీతో సంబంధం ఏముందండి? ఎవరైనా ఒకటే ఇళ్లలో కూర్చోబెట్టి లాక్ చేయడం హెల్త్ కూడా మంచిది కాదు, దే హ్యావ్ టు కమ్ ఓపెన్. అలాగని అందరిని అలో చేయలేము. సో కొంత రిలాక్సేషన్ ఎలా సాధ్యం? దీనికే ఇక్కడ వదిలిపెడితే ఓవరాల్ అయిపోతుంది, ఇక్కడ నన్ను ఎందుకు రానిరనే ఉంటుంది తప్పించి నేను ఎందుకు వెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఎవరికి ఉండదు. సరే హాస్పిటల్స్ ఇందాక డాక్టర్ గారు చెప్పింది అని మీరు ఏమైనా డాక్టర్ గారు చెప్తున్నారో అది ఓకే, ఏది పేషెంట్స్ని వెళ్ళనీయటం అనేటువంటిది సరే, దానికి ఏ కాపీ తీసుకుని రావటం, ఇప్పటికి కూడా ఆ టైమింగ్లో కాగితాలు తీసుకుని వెళ్ళనిస్తున్నారు. కాకపోతే ఏంటంటే నాలుగు చోట్ల పోలీసులు కర్ర ఎత్తుతున్నారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి ఆగేటువంటి కండిషన్ అయితే ఉంటుంది. సరే దాని వరకు ఓకే, కానీ ఈ ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళని రిలాక్స్ చేస్తే బయట షాప్స్ లేకపోతే ఏవో వదిలిపెడితే ప్రాక్టికల్గా కంట్రోల్ చేయడం సాధ్యమా? చాలా ఇంపాసిబుల్ అండి, చాలా ఇంపాసిబుల్. ఇండియాలో అస్సలు కంట్రోల్ చేయలేము మన మనుషులు, అంటే మన కల్చరు మనకి అది ఉంది. కానీ ఇందాక మేడం గారు చెప్పారు ఇమ్యూనిటీ ఉంటుందని, ఇండియాలో మనకి ఇమ్యూనిటీ ఉండబట్టే అసలు టీబీ లేకుండా ఎంతమంది బయటకు వస్తారండి? చిన్నప్పటి నుంచి ఏదో ఒక టీబీలో మనం విల్ గెట్ ఎక్స్పోజ్, మలేరియా విల్ గెట్ ఎక్స్పోజ్, అవి లేకుండా అసలు ఎంతమందికి ఇమ్యూనిటీ లేకుండా ఎవరు ఉన్నారు ఇండియాలో? నేను అనుకోవటము నా పర్సనల్ దీనిలో ఇట్స్ నాట్ అబౌట్ టెంపరేచర్ అండి. ఇప్పుడు నేను టెక్సస్ లో ఉంటాను, మేము వీఆర్ రీచింగ్ ఆల్మోస్ట్ 39-40 ఇప్పుడు, బట్ మాకు ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఉన్నాం కేజ్డ్. సో యారిజానా ఒక్కటే కొంచెం ఎక్సెప్షన్ స్టేట్, ఫ్యూ కేసెస్ ఉన్నాయి అక్కడ ఏంటంటే ఒక డెజర్ట్ విపరీతం టెంపరేచర్స్ ఉంటాయి. ఐ డోంట్ థింక్ టెంపరేచర్ వలన ఇది కట్టడి అవుతుంది అనేది కాదండి. బట్ ఇండియాలో మీరు అన్నట్లు వదిలేస్తే చాలా కష్టం, బట్ లాక్డౌన్ ఉత్తమమైన మార్గము అందరినీ బతికించడం మెయిన్. డాక్టర్ గారు, ఇప్పుడు WHO రిలీజ్ చేస్తూ ఉంది ఎప్పుడు ఎవ్రీ 3 అవర్స్కి ఒక బులెటిన్ రిలీజ్ అవుతానే ఉంది వరల్డ్ వైజ్గా, ఎన్ని ఎంత ఎఫెక్టెడ్ పర్సన్స్, ఎన్ని డెత్స్ అనేది మొత్తం ఆ విధంగా చూసేది. అది ఆ లెక్కలు కరెక్ట్ కాదంటారా? మీరు దాన్ని మించి ఉన్నాయంటారా? ఇంకా అక్కడ అమెరికాలో జరుగుతున్నాయా? పోనీ అన్ని దేశాల్లో కూడా ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయంటారా? అంటే WHO ఇచ్చే రిపోర్ట్స్ కరెక్ట్ కాదని అంటారా మనం? అందామా? బట్ ఐ థింక్ మంచి ప్రశ్న మేడం గారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మంత్ జనవరిలో WHO గారు వాళ్ళు ఇచ్చిన ఆర్గనైజేషన్ ఇచ్చిన స్టాట్స్ ఏంటంటే దాన్ని చూసుకొని బేస్ చేసుకొని మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళం. దాని ప్రకారం ఏంటంటే ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేయక్కర్లేదు, ట్రావెల్ తగ్గించుకోకర్లేదు, మనం గుళ్ళకి వెళ్ళొచ్చు, అన్నిటికీ వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ 2 వారాల తర్వాత కొంత తగ్గించాలన్నారు అంతేగాని. సో అలా మేము స్టాట్స్ డేటా ఇందాక నేను అన్నట్టు ప్రతిది కూడా డేటాని మేము అన్ని చోట్ల అన్ని కంట్రీస్ నుంచి WHO నుంచి కూడా తీసుకొని వీఆర్ సింథసైజింగ్ దెమ్. ఒక మేము మా ఓన్ స్ట్రాటజీతో వస్తున్నాం అమెరికాలో. WHO చెప్పిందా కాదా అనే కంటే కూడా ఆ ఒక్క డేటాను పట్టుకొని మేము మటుకు వి వోంట్ డిఫైన్ అవర్ స్ట్రాటజీస్. కంట్రీ రిలీజ్ చేస్తుంది మీ అక్కడ అమెరికా రిలీజ్ చేస్తుంది అంటారా? ఏ స్టేట్ కా స్టేట్? ఇప్పుడు ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉన్నారు అక్కడ. అక్కడ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్స్, ఇన్ పేషెంట్స్, లేకపోతే బయట ఉన్నటువంటి ఐసోలేషన్స్లో ఉన్నవాళ్ళు, క్వారంటైన్, ఇలా వీళ్ళందరూ లిస్టు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారా? అది నాకు అది నేను చెప్పేది. ఇక్కడ నాకు ముందు ఎక్కువ భయపడుతుంది నేను ఏంటంటే, న్యూయార్క్, న్యూజెర్సీ ఎక్కువగా తెలుగు పీపుల్ ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ, మీకు కూడా తెలుసు. అసలు వాళ్ళని గురించినటువంటి వివరాలు ఇంతవరకు ఇండియాకు మాకు ఏమి అందట్లేదు. అది భయమేస్తూ ఉంది. అసలు ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? అమెరికన్స్కే ఎక్కువ అవుతుందా, లేకపోతే ఇండియన్స్, లేకపోతే తెలుగు పీపుల్? అది రోజు లైవ్స్ తీసుకుంటున్నాం,
మన వాళ్ళు వరకు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తీసుకోవాలి జాగ్రత్తలు. ఇళ్లలో నుంచి మొన్న ఒక లేడీ కూడా చెప్పారు, ఎదురుగుండా ఫ్లాట్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కలవడం కాకుండా ఏం కావాలో ఫోన్ లో చెప్తే ఆ ఫుడ్ అక్కడ వదిలిపెట్టేసి వస్తుంది. మళ్ళీ శానిటైజర్ తీసుకుని కేర్ ఎక్కువ తీసుకున్నారు మన వాళ్ళు. అది మన ఇండియా ఇండియన్స్ కదా, ఇక్కడ ఇండియా పాలసీ ఫాలో తీసుకోరు కానీ అక్కడికి లేదు. ఇక్కడ కూడా స్టేట్ ని బట్టి ఉంది. చాలా మంది తెలుగు వాళ్ళకి ఏ సిమ్టమాటిక్ ఉన్నారు మేడం, చాలా మంది బాధపడుతున్నారు. కాకపోతే ఏంటంటే మనం తెలుగు వాళ్ళకి ప్యూర్ అమెరికన్స్ కి ఏంటంటే వి వోంట్ బి ఓకల్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు మనకి కరోనా ఉంది అంటే మనం అందరికి చెప్పుకోలేము, మన కల్చర్ అది. మిగతా కల్చర్స్ ఏంటంటే నాకు ఇది ఉంది అని చెప్పుకుంటారు ఓపెన్ గా, ఫేస్బుక్ లో పోస్ట్ పెడతారు, లింక్డ్ఇన్ లో పెడతారు, మనం చేయం. దాని వల్ల ఏమంటే అందరూ చాలా మంది బాధపడే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ కంట్రాక్టెడ్ ద వైరస్ ఇన్ న్యూయార్క్ న్యూజెర్సీ. అందరూ పెద్ద పెద్ద పొజిషన్ లోనే ఉన్నారు, దే హ్యావ్ ద వైరస్ ఓపెన్. విఆర్ నాట్ వోకల్ అబౌట్ ఇట్. ఇక్కడేంటంటే రేస్ కల్చర్ కి సంబంధం లేదు మేడం, అందరికి వస్తుంది, మనం చెప్పుకోవట్లేదు అంతే. ఒక్క నిమిషం అండి. విష్ణువర్ధన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, మనతో పాటు ఫోన్ లైన్ లో మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు. విష్ణు గారు, ఇవాళ కేసీఆర్ గారి ప్రతిపాదన ఏదైతే ఉందో ఎక్స్టెండ్ చెయ్యాలి లాక్అవుట్, లేకపోతే గనక కష్టం అవుతుంది అన్న దాని మీద మీరే మీ అభిప్రాయం ఏంటి? సాయి గారు నమస్కారం. ప్యానల్ లో అందరికి నమస్కారం. ఇప్పుడు మన లక్ష్మీ పార్వతి మేడంతో పాటు మాట్లాడింది అమెరికా నుంచి డాక్టర్ రాజా. డాక్టర్ రాజా గారు మాట్లాడినటువంటి విషయం మీద ఒక్క నిమిషం స్పందించి తర్వాత నేను మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాను. డాక్టర్ రాజా గారు చెప్పింది వాస్తవం. మా సోదరి లక్ష్మీపార్వతి గారు మేడం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 106,000 మందికి యావరేజ్ నా కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ 12-13 రోజుల సినారియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పరీక్షలు 3,100 దాటలేదు. అంటే మనం రేషన్ కార్డు హోల్డర్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎలిజిబిలిటీస్ 1,50,000 కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది, దేశం ఇస్తుంది. అంటే ఒక కుటుంబంలో యావరేజ్ గా చిన్నపిల్లలు పెద్దలు మనం 3 తీసుకుంటే, లేదా 2 తీసుకున్నా యావరేజ్ గా మన దగ్గర 4 నుంచి 4,50,000 మంది ప్రజలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు మనము 3,000 కేసులు పరీక్షలు చేసి 303 మందికి ఉంది అని మనం తేల్చాం. పైగా ఇక టెక్నికల్ గా ఒక విషయాన్ని, కొన్ని కోట్ల మంది మీ ఛానల్ ప్రత్యేకంగా మీ షో చూస్తారు కాబట్టి నేను ఒక లెక్క చెప్పదలిసింది, ఈ ప్రభుత్వానికి విమర్శ కాదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ చర్యలను అభినందిస్తున్నా, ఇంకా తీసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేను ఏ రకమైనటువంటి రాజకీయ విమర్శగా తీసుకోవద్దని చెప్పి కూడా నేను అపీల్ చేస్తున్నా. 3,000 మందికి సాయి గారు, 3,000 మందికి పరీక్షలు చేస్తే 300 మందికి కరోనా వస్తే, టెక్నికల్ గా 303 అనుకోండి, ఎంత పర్సెంటేజ్ సాయి గారు? 100కు 30 మందికి వచ్చినట్ట. అయితే నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది అంటే, మన దగ్గర ల్యాబ్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, 7 ల్యాబ్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు వైద్య కళాశాలలు, మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ వైద్య కళాశాలలు 2 జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఉన్నాయి, దాంట్లో 7 అన్ని ఫెసిలిటీస్ కలిగినటువంటి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము సీరియస్ గా పరీక్షలకు సంబంధించిన విషయంలో విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కాదు, భారతీయ జనాభాకి ఏంటంటే వ్యక్తిగత రోగము భార్యకు చెప్పడు, భర్తకు చెప్పడు, డాక్టర్కు చెప్పడు. ఇంకా ప్రభుత్వాలు అడిగితే అంత ధైర్యంగా బయటకు వచ్చి చెప్పేటువంటి సాంప్రదాయం మన దగ్గర ఎందుకు ఉంది? రోగాన్ని కూడా రహస్యంగా ఉంచుకొని పాశ్చాత్య దేశాలకు భారతీయులకు ఉన్నటువంటి ఇబ్బంది, ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనసులో కుమిలిపోయి చివరి దశకు వచ్చే వరకు అతను ఇంకా నిస్సహాయ స్థితిలో హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చనిపోతున్నటువంటి కేసులు కూడా ఇదే రకమైనటువంటిది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లక్ష్మీపార్వతి గారి ద్వారా, అమ్మ మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పండి, మేము మాట్లాడితే రాజకీయ కోణం అవుతుంది, విస్తృతంగా పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉంది, పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉంది, పరీక్షలు పెంచాల్సిన అవసరం. అంటే దీంట్లో దేశవ్యాప్తంగా కూడా సేమ్ ప్రాబ్లం ఉంది కదా, టెస్ట్ కిట్లు కానీ లేకపోతే కనుక ఎక్విప్మెంట్ కానీ లేకపోవడం అనేటువంటిది, దానికి ఏమన్నా వేరే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా అరేంజ్ చేస్తుంది? సాయి గారు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలు అటు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతనో, లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్ మీద వ్యతిరేకతనో, ఏ పత్రిక ఏ ఛానల్ జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ
పీపీఏ కిట్లు లేవు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేస్తున్నారండి. ఒక డాక్టర్ కూడా నిన్న ఏదో అక్కడ నర్సీపట్నంలో ఆయన ఆవేదన వ్యక్తం చేసి నేను దాని జోలు కూడా పోదించుకోలేదు, దాని వెనక అజెండా జోలు కూడా పోదించుకోలేదు. అంటే ఒక హాస్పిటల్ ఒకవేళ నిజంగా కూడా నర్సీపట్నం హాస్పిటల్లో ఆయన చెప్పిన హాస్పిటల్లో పాపం నిజంగా కూడా లేవేమో నాకు తెలియదు. ఎందుకంటే మన సమాచారాన్ని పీపీఏలకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారండి, ఎక్కడ కోవిడ్ హాస్పిటల్ ఆ ట్రీట్ చేసే డాక్టర్లకు ఇవ్వాలి. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఆంధ్రప్రదేశ్ లో 60,000 పీపీఏలు నిల్వలు ఉన్నాయండి, ప్రభుత్వం దగ్గర సఫిషియంట్ గా ఉన్నాయి. ఎక్కడైతే కోవిడ్ పరీక్ష కేంద్రాలు హాస్పిటల్స్ ఉన్నాయో దానికి ఇస్తున్నారు. తెలంగాణలో 40,000 ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అంటే ఈ పీపీఏలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం 100% పంపించింది. నిన్న ఉదయం సాయి గారు మనం లైవ్ లో మాట్లాడే సందర్భం, నిన్న కూడా నేను ఫోన్ లేకొచ్చాను, ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కిట్లు అత్యవసర మెడిసిన్ వైద్యాన్ని ఒక విమానంలో ఆంధ్రప్రదేశ్కి పంపించింది, తెలంగాణకు పంపించింది. కాబట్టి కేంద్ర ఆరోగ్య శాఖ గాని, కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ఆరోగ్య శాఖలు గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణి మాత్రం 100% లేదు. కావాల్సినటువంటి వాళ్ళందరికి కూడా భారత ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హెల్త్ సెక్రటరీ జవహర్ రెడ్డి గాని, వాళ్ళ సిబ్బంది కానీ, వాళ్ళ టీమ్ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ చక్కగా అంటే చక్కగా పనిచేస్తున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ దుష్ప్రచారం అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. అంటే పీపీఈలు ఓకే ఉన్నాయి సాయి గారు, ఉన్నాయి 100%. ప్రాబ్లం ఏంటంటే ఒక ల్యాబ్ లో ఒక రోజుకు 20 కంటే ఎక్కువ చేయగలగలేదు. 20 నుంచి 60 వరకే మేము చేయగలుగుతున్నాము, 24 గంటలు రొటేషన్ సిస్టమ్ లో పనిచేస్తాను. అంటే ఇప్పుడు మనకేందంటే మన దగ్గర ఉన్నటువంటి ల్యాబ్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ల్యాబ్లు భారత ప్రభుత్వం వైద్య మండలి ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారము ఈ రోజు వచ్చినటువంటి కరోనా వైరస్ COVID-19 ఫ్యామిలీ మెంబర్ ఏదైతే ఉందో దీన్ని పరీక్షలు చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ దౌర్భాగ్యమైన ఆసుపత్రులకు లేవు. ఈవెన్ తో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు చెప్పుకునే ఆరోగ్యశ్రీ పేరుతో 500 కోట్లు 1,000 కోట్ల రూపాయలు దోచేసిన ఆసుపత్రులు కూడా వీళ్ళ దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పుడే ఏం చెప్పింది, మీరు ప్రైవేట్ ఆసుపత్రులంతా కూడా మీరు కరోనా వైద్యం మేము ఇస్తాము, మీరు ఆరోగ్యశ్రీ తీసుకోండి, దాదాపు 2,20,000 రూపాయలకు ఇస్తామంటే చాలా మంది ఆసుపత్రులు ముందుకు రావడం లేదు. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఫేక్ డాక్టర్స్, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఫేక్ అనుమతులతోటి ఆరోగ్యశ్రీకి తిన్నాళ్ళు దొబ్బేశారు, జ్వరానికి దానికి దీనికి. ఈ రోజు ఈ COVID-19 ఫ్యామిలీ అనేటువంటిది చాలా రిస్ట్రిక్ట్, డాక్టర్లు వైద్యం చేసేకి భయపడుతున్నారు. కాబట్టి ఈ ఆసుపత్రుల వైద్యం లేదు కాబట్టి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు. ఈరోజు రావాల్సినటువంటి అవసరం కూడా ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు, ఇది విమర్శ కాదు కాబట్టి. అయితే హాస్పిటల్ సంబంధించినటువంటి విషయంలో సాయి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మన దగ్గర 7 వైద్య కళాశాలలో మన దగ్గర సఫిషియన్స్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రైవేట్ ల్యాబ్ ల్యాబ్లలో, ప్రైవేటు ల్యాబ్ మెడికల్ కళాశాల ల్యాబ్లలో వాటిని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి 2 దానిలకు అనుమతి ఇచ్చింది భారత ప్రభుత్వం, ఎలిజిబిలిటీస్ ఉన్నాయని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటే మా సహకారం కూడా ఇస్తాం, మన దగ్గర ఇంకా 7 ల్యాబ్లు పెరుగుతాయి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 7 ల్యాబ్లోనే మన దగ్గర 7 ల్యాబ్లు, అంటే యావరేజ్ గా ఒక ల్యాబ్ లో 200 పరీక్షలు చేయగలిగితే ఒక రోజుకు 1,400 పరీక్షలు చేయగలుగుతాము. ఈ రకంగా మనం కనీసం ఒక 2 లక్షలు 3 లక్షలు పెంచితే కేసుల సంఖ్యను, కేసులు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదు సాయి గారు. కేసులు తెలియకోకుండా ఇళ్లలో ఉంటే అవి ఇంటికి, పక్కింటికి, వీధికి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాల్లో క్షుణ్ణంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలా, జాగ్రత్త ముందుకెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది మీరు అడిగినటువంటి ప్రశ్న సాయి గారు, మీరు అడిగిన ప్రశ్న ఏంటి సాయి గారు, రెండో ప్రశ్న, టెస్టింగ్ కిట్స్ అవసరమైన ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఉన్నారా? 100% 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంఖ్య ఎంత సాయి గారు, 303 కదా. ఈ రోజు మనం మాట్లాడుకున్న సమయానికి అంటే 7వ తేదీ 4/2020 మనం ఈ రోజు మన ప్రైమ్ టైమ్ లో మాట్లాడుకున్న 8:06 సమయానికి 1,00,000 మందికి ఎదుర్కొనే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 1,00,000 మందికి రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా సిద్ధంగా ఉంది. అంటే క్వారంటైన్ సెంటర్స్ కానీ, వైద్యులు కానీ, దానికి సంబంధించి సరిపడిన వ్యవస్థ కానీ, అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉంది. ఉంటున్నా 1,00,000 మందికి, ఇప్పుడు మనం 303 కదా ఉండేది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఉన్నాము, ఏర్పాట్లు చేసుకున్నాం, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి కూడా, దానికి సంబంధించిన విషయంలో మిగతా దాని మాదిరి వస్తుంది ఎదుర్కొందాం అనేకంటే కూడా వచ్చిన దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను విజ్ఞప్తి చేస్తాను. బాబు విష్ణు బాగున్నారా? అమ్మా బాగున్నా అమ్మా.
అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్తో చాలా సన్నిహితంగా ఉంది. ఎప్పటికప్పుడు మోడీ గారు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఆ సలహాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయట్లా. ఆ విధంగా అసలు పగలు రాత్రి అక్కడ మీరే చెప్పారు బాగా చేస్తున్నారు అక్కడని, చాలా సంతోషం. కాకపోతే ఇంకా ఇప్పుడు మనందరం చెప్పుకున్న మాట ఏంటంటే చాలామంది బయటకు వచ్చి చెప్పుకోవటంలా, అవే భయపడుతున్నాం అందరం కూడా. ఇంకొక వారం 10 రోజుల్లో ఎంతమందికి స్ప్రెడ్ అవుతుందో దాని మీద మీరు చూశారు 3 టైమ్స్ వాలంటీర్లు అంతా ఇళ్లకు వెళ్ళి ఎవరికి ఏమైనా ఉన్నారా లోపలంటే తలుపులేసి వాళ్ళని అవమానం చేసినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల టీవీల్లో కూడా చూసాం మేము. ఒక అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెస్ట్ గోదావరిలో ఒక అబ్బాయికి ఫారిన్ నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వెళ్ళి మీ ఇంట్లో ఫారిన్ నుంచి వచ్చారు కదా, ఏమైనా ఉందేమో టెస్ట్ చేయించుకున్నారంటే మా అబ్బాయికి ఏం లేదని వాళ్ళమ్మ నానా తిట్లు తిట్టింది. అతను కూడా అంతే, వాళ్ళు వెంటనే పోలీసుకి ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత పోలీసులు మామూలు భాష కాదు అట్లాంటి భాషతో వాళ్ళ తల్లి కొడుకులు తిట్టడం జరిగింది. అట్లా 3 టైమ్స్ అలా వెళ్ళినా కూడా వాళ్ళు అసలు బాధ్యత లేకుండా పోలీసులు తిట్టు ఎగతాళి చేయటం, చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ ఎగతాళి చేయటం చెప్తున్నామ్మా. ఓన్లీ 1 ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. కొన్ని చోట్ల రాజకీయ ప్రమేయాలు బాబు, ఎందుకంటే ఉన్నది వైఎస్ఆర్ గవర్నమెంట్ కనుక వీళ్ళు చెప్తే మేము ఎందుకు వినాలి అనేటువంటి ఆ దురదృష్టకరమైన పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు మీకు తెలుసు వాస్తవాలు ఏంటనేది. ఎట్లా ఎక్కడో కూర్చున్నటువంటి వాళ్ళు అక్కడ నడిపిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంది అంటే పనికి మాలినటువంటి విమర్శలు, పనికి వచ్చేటువంటి సలహాలు ఇవ్వాలా. ఇప్పుడు మీరు చెప్పారు ఎంత చక్కగా ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా తీసుకోవాల్సిందే, గవర్నమెంట్ ఫాలో అవ్వాల్సినటువంటి అంశాలన్నీ చెప్పారు అలా ఉండాలా. అట్లా కాకుండా ఈ కొంతమంది చేరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకత తప్ప విమర్శ లేదు ఈ టైంలో అవసరమా? ప్రజలను భయపెట్టేటువంటి ఇట్లాంటి అవసరమా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మరి మనం వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముందు ప్రజల్ని అందరం కలిసి పార్టీలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. నిజంగానే ఇంకొక వారం గడిస్తే ఎట్లాంటి పరిస్థితి రాబోతుందో దేశంలో అర్థం కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఒక పనికొచ్చేటువంటి సహేతుకమైన సద్విమర్శలతోనే మనం తీసుకెళ్ళాలి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. అలాగే ఈ టెస్టింగ్ కిట్స్ కూడా మళ్ళీ ఆర్డర్ కూడా చేసింది గవర్నమెంట్, తక్కువే ఉన్నాయి. చెప్పినట్టు 100,000 ఏం లేవు అక్కడ. ఇప్పుడు 100,000 ఇస్తే నిన్న కొన్ని పంపించారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి, ఎంత వచ్చిందో మరి అది సంఖ్య అయితే తెలియదు. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఫార్ములా తీసుకున్నారు, ఎవరికైతే సింప్టమ్స్ ఉన్నాయి లేదా అది వాళ్ళతో కలిసి ఉన్నటువంటి వాళ్ళకి టెస్టులు చేయాలన్నది ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చినటువంటి. ఇప్పుడు ఈ 3 వారాలు ఏం ప్రాబ్లం లేదని క్వారంటైన్ మీ ఇళ్లలోనే ఉండండి, మీరు ఏమొచ్చినా కూడా వెంటనే ఇన్ఫామ్ చేయండి అనేది చెప్తా ఉన్నారు. జాగ్రత్తల వరకు అందరూ బాగానే తీసుకుంటున్నారు, ఎందుకంటే ఎవరు నష్టపోవటానికి ఇష్టం ఉండరు కదా. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు గుజరాత్లో 11 మంది ఏమో చనిపోయారు, కానీ ఆంధ్రాకు వచ్చేసరికి ఒక్కళ్ళు చనిపోయారు చెప్తున్నా నేను. అంటే అంత జాగ్రత్తలు తీసుకోబట్టి, అలాగే తెలంగాణ కూడా సంఖ్య తక్కువ ఉన్నా కూడా తమిళనాడు లేకపోతే కేరళ తెలంగాణ తమిళనాడులో కూడా 11 మంది చనిపోయారు, సంఖ్య తక్కువే ఉంటున్నారు అక్కడ, కానీ ఎక్కువ మంది చనిపోతున్నారు. అది బహుశా వాళ్ళ డిసీజెస్ ప్రాబ్లం కావచ్చు, ఎందుకంటే ఏజీ తర్వాత షుగర్ ఇట్లాంటి పూర్తిగా దాచడం వల్ల వచ్చింది. ఇప్పుడు మనకి జమాత్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయింది దేశం అంతా కూడా చెప్పుకోవాలి అంటే, అందువల్ల వాళ్ళ వల్ల స్ప్రెడ్ అయిపోయింది. అది గుర్తించి ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు దాచొద్దు బయటికి రండి అని చెప్పి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనము రాజకీయాలకు అతీతంగా చెయ్యాలనేది కొంచెం మీ అధ్యక్షుల వారికి కూడా చెప్పమని నా మనవి. రైట్ విష్ణు గారు. సాయి గారు, ఇప్పుడు ఒకటి మనం ఎంతసేపు రాజకీయాలు ఎప్పుడన్నా చేసుకోవచ్చు అందుకు పరిస్థితి రాజకీయాలు మళ్ళీ ఎప్పుడైనా చేసుకుంటే ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న ఎంత ప్రమాదం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు 10 రోజుల నుంచి కర్నూలులో 3 కేసులు ఉన్నాయి సాయి గారు. ఈ రోజు కర్నూలులో 74 కేసులు ఒక్క రోజు మూడు కూడా కాదండి, మొన్న కరెక్ట్ గా నిన్నగాక మొన్న డిబేట్ చేసినప్పుడు ఫతేవుల్లా గారు ఒకటే ఒక్క కేసు జమాయత్ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళకని గుర్తు చేశారు.
కరెక్ట్ గా రెండో రోజు పొద్దునకి వచ్చేటప్పటికి 15 అయినాయి, 74 అయినాయి, ఇవాళ 74. ఇప్పుడు నేను ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సాయి గారు, దురదృష్టం కానీ మనం ఇది ఈ సంఖ్య చెప్పకూడదు కానీ నేను తప్పని పరిస్థితులు చెప్తున్నాను. చాలా మంది పాపం అవగాహన రాహిత్యం కారణంగా ఈరోజు 303 కేసులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం గుర్తిస్తే 281 కేసులు ఎవరైతే జమాతకు పోయినటువంటి ముస్లిం కుటుంబాలు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు దీన్ని బారిన పడిపోయారు. అంటే మీరు అర్థం చేసుకోండి, 303 కేసుల్లో 281 అంటే నీకు 22 మందే మిగతా జమాతకు పోయినటువంటి వాళ్ళకి అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పింది అన్నమాట. అంటే 281 అంటే దురదృష్టం ఏంటంటే చాలా వాళ్ళు పేదరికంలో ఉంటారు, ముస్లింస్, చిన్న ఇల్లు ఉంటుంది వాళ్ళకు, ఒకే గది 2 గదులు ఉన్నటువంటి వాళ్ళు, చాలా మంది దరిద్రికి దిగుతున్నట్టు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. పాపం ఆ కుటుంబాలకు ఒకవేళ కరోనా వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా 100% అందరికి స్ప్రెడ్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏమంటారంటే విస్తృతంగా ఎందుకు పెంచాలని నేను కోరుతున్నానంటే, ఏవి ఈ కేసులకు సంబంధించిన విషయంలో, రెండోది ఇంకొకటి చెప్తా సాయి గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఈ కరోనాకు సంబంధించినటువంటి పరీక్షలు లేకపోతే ఇతరకు సంబంధించిన విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ అంత పెద్ద సిస్టమ్ ఉన్న తెలంగాణలో, అన్ని సదుపాయాలు ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు కూడా 360 కేసులు చూపిస్తున్నారు. ఇంకా విస్తృతంగా వాళ్ళు కూడా కేసులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది, పెంచకపోతే చాలా ప్రమాదం ఇది. రెండోది, మనం యావరేజ్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించిన విషయంలో ఈ సంఖ్య గాన విస్తృతంగా జిల్లాలు ఇప్పుడు కర్నూలు పెరిగినట్టుగానే పెరిగింది అనుకోండి, ఓవర్ నైట్ లో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్వారంటైన్ కంటే పరీక్ష చేసుకుంటే భయపడుతున్నారు. నేను మన ఛానల్ ద్వారా ఒక విషయాన్ని అందరినీ అపీల్ చేయదలుచుకున్నా, ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ కు అనుమానం వచ్చి నేను పరీక్ష చేయించుకున్నాడు, చేయించుకొని అతను ఒక 24 గంటలు 30 గంటలు ఇంటి ఉన్నాడు ఒంటరిగా. ఒక బాధ్యతాయుత మంత్రిగా ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరీక్ష చేశారు, ఒకటిన్నర రోజులు రిపోర్ట్ వచ్చింది, నెగిటివ్ అని వచ్చింది. ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ సర్వీస్ చేసేకి రెడీ అయిపోయాడు. ఇట్లా అందరూ అర్థం చేసుకొచ్చేసిందంటే చాలా మందికి అపోహ ఏంటంటే, మాకు దగ్గో జలుబో ఏదో ఉందంటే తీసుకుపోయి మమ్మల్ని ఎక్కడో 14 రోజులు పెట్టేస్తారు, మమ్మల్ని బయటకు రానియరు అనేటువంటిది ఒక అనుమానం ఉంది చాలా మందికి. అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ మనకు ఏదైనా అనుమానం వస్తే క్వారంటైన్ పోయినా 2 రోజుల తర్వాత మనకు లేదంటే ఇంటికి పంపించేస్తారు, వాళ్ళు పెట్టుకొని ప్రభుత్వం మనల్ని సాకదు అనేటువంటి విషయాన్ని మన ఛానల్ ద్వారా ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా సాయి గారు. కాబట్టి ఎవరు అందరికి అనుమానం ఏంటంటే 14 రోజులు పెట్టేస్తారు మమ్మల్ని, 14 రోజులు పెట్టేస్తారండి. పరీక్ష చేసిన అందరికి 14 రోజులు పెట్టరు. పరీక్ష చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు 303 మందిని మాత్రమే 14 రోజులు పెడతారు. ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి ప్రత్యేకమైన విషయం. కాబట్టి అందరికి కూడా మనం ఈ విషయంలో సాయి గారు మీరు కూడా పర్సనల్ వీడియో ఒకటి చేయండి, అందరినీ ఎవరు లోపల పెట్టరు, మీరు చేస్తే ఒక 20 లక్షల మంది 30 లక్షల మంది చూస్తారు. కాబట్టి మీరు ఒక పర్సనల్ వీడియో కూడా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఈ కిట్లు ఇప్పుడే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం, ఒక పక్కన పీపీఈలు కానీ, రెండో పక్కన అటు చైనా నుంచి, సింగపూర్ నుంచి కూడా చేసుకున్నాం మనం, ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవన్నీ అందరికీ చేర్చగలిగినటువంటి స్థాయిలో వస్తున్నాయా, వచ్చాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, భారత ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి చర్యల్లో మీరు సింపుల్ ఎగ్జాంపుల్, రైల్వేలను కూడా యూజ్ చేస్తున్నాం మనం, రైల్వే గూడ్స్. తర్వాత మనం ఈ హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విమానాలు యూజ్ చేస్తున్నాం. అక్కడికి ఆగలేదు మనం, చాలా దేశాలు మనం ఎగుమతులు బంద్ చేసి, మీకు నిన్న గుర్తుంటుంది అమెరికా అధ్యక్షుడు అడిగితే కూడా భారతదేశానికి సంబంధించిన కొత్త సహకారం అందించండి అంటే, లేదు మా దేశం మాకు ముఖ్యమైన, అమెరికాను కూడా రిఫ్యూజ్ చేశాడు భారత ప్రధానమంత్రి నిన్న. ఇప్పుడు మనము భారత ప్రభుత్వము 100% ఏ రకమైనటువంటి చర్యలకైనా, ఏ స్థాయిలో అయినా ప్రభుత్వాలకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు, మందుల పరమైనటువంటి విషయాలు కావచ్చు, లేకోకుండా పోతే మనం ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విషయంలో కాదు, వెంట పడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలకు. ఎందుకంటే ఒక్కటి కాదు, మీరు డబ్బుల విషయాలు తీసుకోండి, మనకు పంచాయతీరాజ్ ద్వారా 870 కోట్లు ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పారు తెలుసా, మీరు గ్రామాల్లో ఈ పంచాయతీరాజ్ నిధులను ఈ రకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, మున్సిపాలిటీలకు 431 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే విస్తృతంగా డబ్బులు ఖర్చు పెట్టమని చెప్తుంది. 491 కోట్ల రూపాయలు ఈ విపత్తు అడ్వాన్స్ కి అయితే ఇప్పుడు హెల్త్ కి సంబంధించి 559 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. యావరేజ్ గా ఈ 10-15 రోజుల్లో 2352 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. సాయి గారు నేను ఏమంటున్నా అంటే, ఓన్లీ నాట్ ఈవెన్ హెల్త్,
ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు, మందుల కిట్లు కావచ్చు, లేకపోతే టెక్నికల్ అడ్వాన్సెస్ కావచ్చు, ల్యాబుల అనుమతులు కావచ్చు, లేకపోతే వైద్య సిబ్బందికి సంబంధించినటువంటి ఆన్లైన్ సహకారం కావచ్చు, ఇంపోర్ట్స్ సంబంధించిన విషయంలో విస్తృతంగా భారత ప్రభుత్వం చేస్తుంది. ఎవ్వరు అనుమానించాల్సిన అవసరం లేదు. వేరే పని ప్రభుత్వానికి లేనేలేదు ఈ రోజు భారత ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తున్నాయి అనుకోండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ పొలిటికలైజేషన్ లో కొట్టుకుపోకోకుండా బీజేపీ ఏమి విమర్శ చేస్తారు, తెలుగుదేశం కూడా విమర్శ, విమర్శలు చేస్తే చేసుకోనేయండి. ఇప్పుడు మేము ఏదైనా చేసామనుకోండి, మంచి మా విమర్శల్లో మంచి విమర్శను మీరు తీసుకోండి, మీరు ప్రభుత్వం ముందుకు పోండి, మీ రాజకీయాల్లో మీరు మాట్లాడేదానికి మీరు అధికారంలో ఉన్న వ్యక్తులు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మాకు చాలా మంది రాజకీయ విమర్శలు చేస్తున్నారు, మేము దాని విమర్శలు చేయడం లేదు, వదిలేస్తున్నాం, ఇగ్నోర్ చేస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేయాల్సినటువంటిది ఏంటంటే, మీరు ప్రజల ప్రాణాలను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజల్లో మీ చేతిలో ఉంది కాబట్టి, మీరు చెబితే అధికారులు వింటారు కాబట్టి, మీరు చెబితే ప్రజలు వింటారు కాబట్టి, మీరు ఈ రోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా 100% భారత ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుంది, దాంట్లో ఎక్కడ ల్యాక్స్ లేవన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు మంచి సమాచారం అందించినందుకు. శ్రీదేవి గారు, అదే సారీ కృష్ణ ప్రశాంత్ గారు, ఏమంటారు ఈవేళ ఫైనల్ గా ఏమని చెప్తారు ప్రభుత్వానికి మీరు? అంటే మా సోదరుడు విష్ణు గారు చెప్పినట్టండి, కేంద్ర ప్రభుత్వం వారు నిన్న సాయంకాలం ఇచ్చిన హెల్త్ బులెటిన్లో ఐసీఎంఆర్ నుంచి 5 లాక్ ర్యాపిడ్ కిట్స్ అన్నది కూడా ఖచ్చితంగా కూడా 8th 9th నుంచి మనకు రేపు ఎల్లుండి నుంచి రాబోతుంది. దానికి స్టాండర్డ్ నేషనల్ ప్రోటోకాల్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ ఎవరైతే క్వారంటైన్స్ ఉన్నారో, ఎవరైతే ఉన్నారో క్లోజ్డ్ సస్పెక్ట్స్ కానీ హాట్స్పాట్స్లో, చాలామందికి కూడా ర్యాపిడ్ టెస్ట్లు 15-20 నిమిషాల్లో మనకు ఆ రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఎవరికైతే యాంటీబాడీ టెస్ట్ నెగటివ్ వస్తుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్పగలరు. ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళకు మాత్రమే పీసీఆర్ టెస్ట్లు అనేది కూడా చేస్తారు. రెండవది వచ్చి ఈ సస్పెక్ట్స్ ఉన్నవాళ్ళు, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఈ ర్యాపిడ్ టెస్ట్లలో వ్యాధి నిర్ధారణ చేయటం ద్వారా మనకు లాక్డౌన్ పీరియడ్ కూడా మనం ఎక్స్టెండ్ చేయాలా వద్దా అన్నది ఈ ర్యాపిడ్ టెస్ట్లు కీలక పాత్ర వహించబోతున్నాయి. ఎందుకనంటే ఎవరికైతే రోగ నిరోధక శక్తి బాగుందో, ఎవరికైతే యాంటీబాడీస్ ఉత్పత్తి ఉందో వాళ్ళందరికీ కూడా మనం సేఫ్ జోన్లోకి పంపించే అవకాశం ఉంటుంది. రెండవది కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా సమన్వయంలో కూడా పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ పీపీఈ గురించి చెప్పాల్సిందేది ఏంటంటే, పీపీఈ కిట్లు దేశవ్యాప్తంగా వచ్చినా కూడా ఇంకా కూడా రాష్ట్ర స్థాయిలో మనకు కేవలము COVID-19 సస్పెక్ట్ కేసెస్కే పీపీఈ అని అనుకుంటున్నామండి. ఉదాహరణకు ఒక ఎమర్జెన్సీకి, డెలివరీకి ఒక మెటర్నిటీ హాస్పిటల్కి వచ్చారనుకోండి, ఆమెకి జలుబు దగ్గు ఉందనుకోండి, అర్జెంటుగా కాన్పు చేయాలి, వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయకుండా కూడా చేయాల్సిన పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గైనకాలజిస్ట్కి, అనస్థెటిస్ట్కి పీపీఈలు సప్లై చేయాల్సిన అవసరము. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణంగా దీనిపైన దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్స్ ఉన్నాయి. మనం ఢిల్లీలో ఉన్నట్టు మాకు చిత్తూరు జిల్లాలో ఉండదు, తిరుపతిలో ఉండదు. కాబట్టి ఎక్కడికక్కడ లోకల్గా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అన్నది వాళ్ళు రూపొందించుకొని, ఉదాహరణకు మా మెటర్నిటీ హాస్పిటల్లో ఇప్పటికీ కూడా రోజుకి 20 డెలివరీలు వస్తున్నాయి. వాళ్ళు ఎంతమంది COVID-19 పాజిటివ్ అవుతారో, ఎంతమందికి ఇబ్బంది ఉందో తెలియదు. కాబట్టి ఆల్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్స్లో పీపీఈ కిట్స్ ఖచ్చితంగా కూడా తీసుకొని రావాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ లాక్డౌన్ పీరియడ్ని ఫస్ట్ రిలీజ్ చేయాల్సిండేది. 60-70 ఏళ్ళ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఫేజెస్లో కానీ రిలీజ్ చేస్తేనండి, వాళ్ళకి ఇంకొక 3 నెలల పాటు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉండే వాళ్ళకి మందులు మనం కానీ ఇవ్వగలిగితే ఫేజ్డ్ వైజ్గా మనము తీసుకొని రాగలిగి ర్యాపిడ్ కి టెస్ట్ల రిజల్ట్స్ని కూడా మనం క్రోడీకరించుకొని, నిన్న లవ్ అగర్వాల్ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము less than 40% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ యంగ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి యంగ్ పీపుల్ మనకు COVID-19 రాదు. అమెరికాలో మా ఫ్రెండ్ నిన్న చెప్పారు, ఎందుకనంటే యంగ్ బారిన పడి చనిపోతున్న COVID-19 బాధితులు ఎక్కువ మంది ఒబీస్ ఉన్నారు, ఎక్కువ మంది డయాబెటీస్ ఉన్నారు అని. సో అదే స్టాటిస్టిక్స్ మనకు కానీ తీసుకుంటే యంగ్ డయాబెటిక్స్ ఒబీస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి యంగ్ వాళ్ళు కూడా ఎల్డర్లీ పీపుల్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో, లాక్డౌన్ కానీ హోమ్ ఐసోలేషన్స్ కానీ రెండూ కానీ ఫాలో అయ్యి ఖచ్చితంగా ఫేజ్డ్ మేనర్లో కానీ మనం వీళ్ళకి ర్యాపిడ్ టెస్ట్లు రిపోర్ట్స్ తీసుకుంటూ కానీ రావాలి. ఇందాక రాజా గారు ఒకటి చెప్పారు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి అర్జెంటుగా టెస్ట్లు చేయాలండి, లేకపోతే డాక్టర్స్ విల్ బి ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్న ఆస్పెక్ట్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. రైట్. ఒకసారి తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మనతో పాటు ఫోన్ లైన్లో మాట్లాడిన సిద్ధంగా. తులసిరెడ్డి గారు, ఈ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ గురించినటువంటి ప్రతిపాదన ఏదైతే కేసీఆర్ గారు చేశారో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బోత్ సైడ్స్ మనము
చెప్పొచ్చు, మెరిట్స్ డిమెరిట్స్ బోత్ సైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడేమో ఇటలీ తర్వాత స్పెయిన్ అమెరికా చూసినప్పుడేమో పరిస్థితి వచ్చేసి చాలా భయానకంగా ఉంటుంది, కాబట్టి దీని ఇంకా కొన్నాళ్ళు పొడిగిస్తే బాగుంటుంది అనేది ఒక యాంగిల్. కానీ మన దేశ పరిస్థితులు చూసినప్పుడు, మన రాష్ట్ర పరిస్థితులు చూసినప్పుడు ఆ మేరకు మోర్టాలిటీ లేదు. దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి అంటే వేరే విధంగా వేరే రంగాల రైతులు కానీ, రైతు కూలీలు కానీ, హార్టికల్చర్ ఆక్వాకల్చర్ తర్వాత ఈ పరిస్థితులు చూసినప్పుడు అవి వచ్చేసి చాలా విపరీతంగా ఉండే పరిస్థితి ఉంది. దానివల్ల ఆర్థికంగానే కాకుండా చాలా మటుకు వచ్చేసి వేరే విధంగా చావులు వచ్చే పరిస్థితి ఉంది. ఆ కోణంలో ఆలోచించి ఇది పూర్తిగా ఇప్పటి కొడుక వచ్చేసి మనం లాక్డౌన్ వచ్చేసి మనం ఏమి 10% లాక్డౌన్ గా పరిగణించి ఇప్పుడు జరిగింది కూడాక నాకు తెలిసి పార్షియల్ లాక్డౌనే. ఒకవేళ అది పర్సంటేజ్ ఒక్కొక్క ప్రాంతంలో 80%, 70%, 50% అనొచ్చు, కానీ పార్షియల్ లాక్డౌన్ ఇప్పుడు కూడా మనము అంటే గవర్నమెంట్ లాక్డౌన్ అనే కానీ ప్రాక్టికల్ గా వచ్చేసేసి అది 100% లాక్డౌన్ ఏమి కాదు. చాలా చోట్ల ఫెయిర్ ఫేస్ షాప్స్ కానీ ఈ యొక్క రైతు బజార్లు కానీ మార్కెట్లు కానీ ఇవన్నీ వచ్చేసి గుంపులు గుంపులు ఈవెన్ 1,000 రూపాయలు ఆర్థిక సాయం చేసేటప్పుడు కూడా ఈవెన్ అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళే గుంపులు గుంపులుగా పోయి చేసిన సందర్భం కూడా ఉంది. ఏది ఏమైనా వచ్చేసి దీన్ని రెస్ట్రిక్టెడ్ గా వచ్చేసి సెక్టర్ బై సెక్టర్ ఇష్యూ బై ఇష్యూగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. టోటల్ 100% టోటల్ మూకమ్మడి లాక్డౌన్ కంటే కొన్ని సెక్టర్స్ను మరీ ఇబ్బంది పడకుండా ఆ విధంగా లార్జ్ స్కేల్ గ్యాదరింగ్స్ ఉండే ఈ యొక్క మతపరమైన కానీ లేకుంటే ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్ళు కానీ ఇటువంటి దాంట్లో మీద డెఫినెట్ గా 1,000,000 కూడే అటువంటి దాంట్లో డెఫినెట్ గా వచ్చేసేసి ఇంకా కొన్నాళ్ళ పాటు వచ్చేసి అటువంటి వాటి మీద లాక్డౌన్ ప్రకటించాల్సిందే. కొన్ని రైతుల విషయంలోనూ రైతు కూలీలు ఇటువంటి వాళ్ళ విషయంలో వచ్చేసి కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొంత రిలాక్సేషన్ ఇస్తే కనుక బెటర్ గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్. ఆంధ్రప్రదేశ్ లో పనితీరు ఎలా ఉంది ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటిది? ఈ మొమెంట్ లో వచ్చేసి మనము క్రిటిసిజం అనేది అంత ప్రజలు యాక్సెప్ట్ చేయరు, కానీ ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ మనము మెయిన్ గా వచ్చేసి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది. సరే, మన వాలంటరీ వ్యవస్థను గతంలో తప్పులు పట్టినా కానీ సరే ఈ నేపథ్యంలో ఇంకా వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం ఇంతకంటే బెటర్ గా ఎప్పుడూ రాదు. మిగతా రోజుల్లో పని కూడా ఉండదు. ఇప్పుడు వాళ్లకు సరే పని మనం పెన్షన్లు ఆర్థిక సాయం చేసినట్లే మన ఫెయిర్ ఫేస్ షాప్స్ నుండి ఆ బియ్యము అంది పప్పు అది కూడా వచ్చేసి ఇప్పుడు ఫెయిర్ ఫేస్ షాప్స్ కింద చాలా చోట్ల గుంపులు కనుపొన్నాం. అదేవిధంగా నిత్యావసర సరుకులు రైతు బజార్లు మార్కెట్లు గుంపులు వీళ్ళకు ఒక్కొక్క 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నాడు. అది సంఖ్య ఎక్కువ కాదు, 50 కుటుంబాలే. కాబట్టి వాళ్లకు ఇప్పుడు మనం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటున్నాం కాబట్టి దీనికి ప్రధానంగా ఈ వాలంటరీ వ్యవస్థను నిత్యావసర సరుకుల సప్లైలో కానీ ఫెయిర్ ఫేస్ షాప్స్ నుండి వస్తువుల సరఫరాలో కానీ మిగతా వంటల్లో వాలంటీర్స్ ను ప్రభుత్వం ఏ పర్పస్ తో అయితే వాళ్ళకి అంత జీతం తక్కువైనప్పటికీ సంఖ్య ఎక్కువ కాబట్టి చాలా అమౌంట్ రాష్ట్ర బడ్డన్ ఖజాంద బడ్డన్ పడుతుంది. కాబట్టి వాలంటరీ వ్యవస్థను సరైన సమయంలో ఉపయోగించుకోవాల్సినంత స్థాయిలో ఉపయోగించుకోవడం లేదనేది నంబర్ వన్. రెండవది వచ్చేసేసి ఈ యొక్క నాచురల్ గా ఇప్పుడు నేను ఒక డాక్టర్ గా ఒకసారి ఒక జబ్బుకు వచ్చేసి మందు వాడేటప్పుడు పెన్సిల్ మందు, గతంలో నేను డాక్టర్ ఉన్నప్పుడు ఎక్కువ పెన్సిల్ వాడేవాళ్ళం ఆ రోజుల్లో, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని దాన్ని వేయాలా. ఆ విధంగా వచ్చేసి దీని సైడ్ రైతులు రైతు కూలీలు వలస కార్మికులు వీళ్ళ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడు పులివెందుల ప్రాంతమే ఉంది, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమే. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి అరటి తోటలు చీనీ తోటలు ఎక్కువ వేశారు. మొత్తం వచ్చేసి ఒక్కొక్క రైతు 150,000-2,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. మొత్తం బాగా పంట పండింది, కొనేవాడు లేక కూలీలు లేక అడిగేవాడు లేక మొత్తం నేల రాలిపోతున్నాయి. వచ్చేసి ఒక్కొక్క రైతు వచ్చేసి మనం ఇచ్చేదేమో 1,000 రూపాయలు ఆర్థిక సాయము, కానీ 150,000-2,00,000 ఒక ఎకరా మీద నష్టపోతున్నాడు. ఇంకా అతను జీవితంలో కోలుకోలేనటువంటి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వము ఈ కోణములో సరిగ్గా ట్యాకిల్ చేయలేదు. తర్వాత టెస్టింగ్ సెంటర్స్ కూడా మొన్నటి వరకు 4 ఉన్నాయి, ఇప్పుడు ఏదో ఒక 2-3 అడిషన్లకు వచ్చినట్టుంది. టెస్టింగ్ చేసినటువంటి 5 కోట్ల జనాభాలో ఇంతవరకు వచ్చేసి ఒక 2,000-2,200 టెస్టింగ్ చేశారు. కాబట్టి మనం టెస్టింగ్ చేసిన దాంట్లోనే మనకు పాజిటివ్ నెగిటివ్ తెలిసేది, టెస్టింగ్ చేయకుంటే ఏం తెలుస్తుంది? కాబట్టి టెస్టింగ్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి,
టెస్టింగ్ చేసిన కేసులు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో కూడా అంత ఎఫెక్టివ్ గా చేయలేదని అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ తులసి రెడ్డి గారు. వ్యవసాయానికి సంబంధించి తులసిరెడ్డి గారు చెప్తున్నారు, అది ప్రతి రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు ఇప్పటికిప్పుడు వెళ్ళి అక్కడ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదో డేట్ ఇచ్చారు, ఆ తారీఖు నుంచి మొత్తం కూడా ఏ రైతు నష్టపోకూడదు అనేటువంటి దాని మీద మొత్తం ప్రభుత్వమే తీసుకునేటట్టుగా తీసుకొని వాడిన తర్వాత ఈ దళారు కొన్ని అదే లేదు బత్తాయిలు నేను వాటికి కూడా అనమాట బత్తాయిలు తర్వాత అరటి పండ్లు ఇట్లా ఇమీడియట్లీగా వచ్చే మామిడి పండ్లు ఈ సీజన్ కదా, ఈ సీజన్లో ఏమున్నాయో వాటిని కూడా ప్రభుత్వం తీసుకోవాలి, ధాన్యాలే కాదు వీటి మీద ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని రైతులకు నష్టం లేకుండా చేయాలి అనేది మొన్న వ్యవసాయ శాఖ మినిస్టర్తో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ప్రారంభిస్తారు. అలాగే రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఏదైతే పంట తరుణం కనుక దాని ఈ సీజన్లో రైతులు వెళ్ళి వాళ్ళు అది కోసుకోవటం కానీ అట్లా కూలీలను కూడా వాళ్ళు తప్పకుండా కూలీలను కూడా అలౌ చేశారు. ఇట్లాంటి పరిస్థితులు ఇట్లా కొనేవాళ్ళు ఉండాలి. చిన్న ప్రాబ్లం ఏంటంటే కొనేవాళ్ళు కూరగాయలకైనా వీటికైనా కొనేవాళ్ళు ఉండాలి, మార్కెట్ దగ్గరికి అలౌ చేస్తుంది. ఇది ఎట్లా అంటే ఒక మొత్తము ప్రపంచానికి సంబంధించిన ఒక సమస్య వచ్చింది. అదే కదా ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే ఇవే కదా మరి వచ్చేది. అందువల్ల ఇట్లాంటప్పుడు ఏంటంటే అది ప్రభుత్వాలను అసమర్థతగాను అదే చెప్తున్నారు. అదే దానికంటే కూడా ఎలా కొంచెం మంచిగా వాడండినే చెప్తున్నారు. అదే ఇప్పుడు లేదు నీకు చూస్తే ఎక్కడికక్కడ విలేజ్ ఏరియాలో రూరల్లో మొన్న ఏవో పెద్ద గొడవ చేశారు హిందువులంతా కూడా, ఇది కాణిపాకం వినాయక స్వామిని గుడే ఇచ్చేశారన్నట్టుగా తీరా చూస్తే సత్రం. అట్లా ఎక్కడ ఏది వీలుంటుందో వాళ్ళని క్వారంటైన్ చేయటానికి అవకాశం ఉన్న చోటల్లో ప్రభుత్వం చేస్తూనే ఉంది. దాన్ని బట్టి మనకి మరణాల సంఖ్యను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకుంటా ఉంది అనేది. ఇంకొక 1 వీక్లో మనకి ఇప్పుడు ప్రక్కనే ఉండే తెలంగాణలో కూడా అంత ధనిక రాష్ట్రం ఇది, అంత జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇక్కడ ఎంతమంది చనిపోయారు, 10 మంది పైన 11 మంది ఏమో చనిపోయారు ఇక్కడ కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ ఆ మరణాలను తగ్గిస్తుందంటేనే వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు. ఇందాక విష్ణు చెప్పినట్టు తప్పనిసరి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ ఆయన ఒక మంచి మాట అన్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్ని ఇప్పుడు నిన్న నుంచి ఆరోగ్యశ్రీ పథకం క్రింద ప్రైవేట్ హాస్పిటల్స్ని తీసుకుంది గవర్నమెంట్, మీరు చచ్చినట్టు చెయ్యండి మేము ఎంత 2.5 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ క్రింద పథకం ఇస్తామని చెప్పి వర్తింపజేస్తామని చెప్పి ఆయన క్రింద ఆయన అన్నట్టు ఎవరు రాలేదంటే అక్కడ సరైన సర్టిఫికేట్స్ లేని భలే నచ్చింది మాట అది. సర్టిఫికేట్స్ లేనటువంటి వాళ్ళు ముందు వైద్యం చేతగాని వాళ్ళు ఊరికి ప్రైవేట్ పేరుతో లక్షలు లక్షలు దోపిడీ చేసేటువంటి వాళ్ళందరికి కూడా ఇదొక టెస్టింగ్, వాళ్ళకి టెస్టింగ్ చేయాలి నిజంగా ఇది వాళ్ళకి పరీక్ష. ఫైనల్గా డాక్టర్ రాజా గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే నేను మొన్నటి నుంచి ఒక పెద్ద చర్చ నడుస్తుంది హైడ్రోక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ ఇండియా అని ట్రంప్ గారు ఫోన్ చేసి అడిగారు. అంతకుముందే ఇండియా ఎక్స్పోర్ట్స్ బ్యాన్ పెట్టింది, ఏంటి వాటి అవసరం ఇక్కడ కూడా అవి వాడుతున్నారనినా లేకపోతే అక్కడ ఇంతకుముందు అయ్యే వాడటం వల్ల ఏమైనా కంట్రోల్ అయిందా? అది కొంచెం అంబిగ్యూస్ థింగ్ లో ఉన్నామండి. అంటే చికెన్ ఆరెగ్ సిచ్యువేషన్ అంటే కొంతమందికి పనిచేస్తుంది. అది బేస్డ్ ఆన్ హిస్టరీ చూస్తే మనం 1920-1930 వచ్చిన డ్రగ్ అది. అప్పట్లో బేర్ ఫార్మస్యూటికల్స్, శాండోస్, డిఫరెంట్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అప్పట్లో తయారు చేసినాయి మలేరియా కోసం. అప్పుడు ఎందుకంటే మలేరియా వల్ల చాలా మంది చచ్చిపోయారు కదా, అప్పటికి దానికోసం చేశారు అది. ఇప్పుడు చైనాలో ఏంటంటే మొన్న వచ్చినప్పుడు చైనా సార్స్ వచ్చినప్పుడు, నెక్స్ట్ ఆఫ్రికాలో ఈబోలా వైరస్ వచ్చినప్పుడు, నేను ఆఫ్రికాలో ఉన్నాను ఆ టైంలో ఈబోలా వచ్చినప్పుడు, అప్పుడు కూడా కొన్ని టెస్ట్ చేశారు. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే కొంత యూనో సివియారిటీ తగ్గింది. ఇట్స్ నాట్ ద ఫైనల్ ప్రైమరీ ట్రీట్మెంట్ అని కాకుండా కొంత సివియారిటీ తగ్గింది. ఇప్పుడు ఆ సింప్టమ్స్ కొంచెం మినిమైజ్ చేయగలిగితే బాగుంటుంది అనే అప్రోచ్ లో ఇప్పుడు బెటర్ దాన్ నథింగ్ కదండి. ఏదన్నా ఉన్న వాటిలో పనిచేస్తుంది అనేది కంటే కూడా, బాగా పనిచేస్తుంది అనేది కంటే జస్ట్ పనిచేస్తుంది అనే నమ్మకం ఉందంటే ఇట్స్ ఆల్సో క్లినికల్లీ ప్రూవెన్. అంటే ట్రయల్స్ లో అది చేస్తే ఏంటంటే కాంప్లికేషన్స్ కొంత అవాయిడబుల్, అది కాక అందరికి తెలిసిన డ్రగ్ అది, అది ఇస్తే కొంత సివియారిటీ తగ్గుతున్నప్పుడు ఇద్దాం అనుకుంటున్నాం. అంతేగాని దెర్ ఇస్ నో అదర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి, ఇంకేం లేవు అదర్ దాన్ వైటమిన్ సి ఇచ్చి కూర్చోబెట్టడం, బి కాంప్లెక్స్ ఇచ్చి కూర్చోబెట్టడం. అంత మించి వేరే చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే క్లోరోక్విన్ ఏంటంటే అండర్లైన్ కండిషన్స్ ఉంటే ఇవ్వకూడదండి కొన్ని, వీ హ్యాడ్ బి వెరీ కేర్ఫుల్.
ఎవరికి పడితే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇక్కడ కూడా క్లోరోక్విన్ టక్ 4-5 వేసేసుకుంటున్నారు, ఈవెన్ దే ఆర్ నాట్ టెస్టెడ్ ఏమి, అది చాలా డేంజర్ అది. చాలా అట్లాంటివి చేయకూడదు వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. వాళ్ళ హిస్టరీ తీసుకోకుండా, బోత్ ఫిజియలాజికల్ హిస్టరీ బయోలాజికల్ హిస్టరీ తీసుకోకుండా ఇవ్వటం చాలా డేంజర్ అండి. రైట్. పారాసిటమాల్ వాడకూడదా అండి? అది కూడా వాడుతున్నారు కదా ఈ దీనికి సంబంధించిన కరోనాలో. మేడం పారాసిటమాల్ వాడచ్చు. అనవసరం. మా గవర్నమెంట్ ఎంత ఎగతాళి చేస్తున్నారంటే అది కావాలని పనిగట్టుకుని మరీ. జగన్ గారు, కేసీఆర్ గారు ముందు డాక్టర్ డిగ్రీతో అది సర్టిఫై చేశారు, దాని వల్ల వచ్చినటువంటి డాక్టర్ హైడ్రోక్లోరో చెప్పారు వాళ్ళు. డాక్టర్ చెప్పింది వీళ్ళు చెప్పేసరికి అది అదను ఇప్పుడు 5 మినిట్స్ తగ్గిపోదండి అంటే కూడా దాంతో పాటు కాంబినేషన్ ఇస్తా అని చెప్పారు వాళ్ళు కూడా. ఇప్పుడు 5 మినిట్స్ లో టెస్ట్ చేస్తే అది కరోనా తెలిసిపోతుంది అనేది ఇప్పుడు అమెరికాలో కనిపెట్టారు అని అంటున్నారు. అది వాస్తవమేనా డాక్టర్ గారు? 5 మినిట్స్ టెస్టింగ్ లోనే బయటపడిపోతుందా కదా? అంటే ఇంకా ఫేక్ కంప్లీట్ వాలిడేషన్ పూర్తి అవ్వలేదు మేడం, కొంత టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే ఆ టైం టెస్టింగ్ టైం తగ్గిపోయింది బాగా. ఒకప్పుడు 2 డేస్ పట్టేది, ఇప్పుడు 6 అవర్స్, ఇప్పుడు 4 అవర్స్, 3.5 అవర్స్ కి వచ్చింది. అంతేగాని 5 మినిట్స్ లో టెస్టింగ్ అనేది ట్రయల్స్ లో ఉంది, ఇంకా పూర్తిగా ట్రయల్ అవ్వకుండా చెప్పలేదు. రైట్. అంటే అదేదో ల్యాబ్ కి పర్మిషన్ ఇచ్చారే సెల్ఫ్ కిట్స్ కింద వాడడానికి అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. అవును సార్, అవును. అవి కొంటున్నారా, పబ్లిక్ యూజ్ చేస్తున్నారా వాటిని? లేదు సార్, లేదు లేదు. అవి మాకు FDA అప్రూవ్ కూడా ఇంకా అవ్వలేదు, ఇంకా టెస్టింగ్ లోనే ఉంది ఆ ఫేజ్ అంతా. ఎనీహౌ కొంచెం జాగ్రత్త పాటించండి, అక్కడ మన వాళ్ళందరికీ కూడా మీరు మెసేజ్ చేయండి. అమెరికాలో తెలుగు వాళ్ళందరూ, తెలుగు వాళ్ళనే కదా భారతీయులు, అక్కడుండే అమెరికన్స్ ఎవరు, ఎందుకంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం కదా. స్వయం రక్షణ అనేది ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు శ్రద్ధ ఉంటే తప్పకుండా వాళ్ళు సేవ్ అవుతారు. అట్లాంటిది ఎక్కువగా మీ వంతు కూడా మీరు కృషి చేయండి, అందరికీ మెసేజ్లు పంపిస్తూ జాగ్రత్త పడమని చెప్పి మేము అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు దూరంగా ఉన్నారు మాకు ఆందోళన, ఇక్కడ ఉండే పరిస్థితులు ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా మనం బాధపడుతూ ఉంటాం కనుక దానికి జాగ్రత్తలు పాటించమని చెప్పాలి మీరు డాక్టర్గా. ఫైనల్గా డాక్టర్ గారు, రాజా గారు, ఈవేళ అమెరికాలో ఉన్న తమ బంధువులు తమ వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కండిషన్తో భయపడుతున్నటువంటి కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్కి ఏమని చెప్తారు? మీకు మీరు ఇండియాలో ఉన్న వాళ్ళు ముందర సేఫ్ గార్డ్ చేసుకోండి, ఎందుకంటే అమెరికాలో అయితే తట్టుకోగలదు, ఇండియా తట్టుకోలేదండి. ఇప్పుడు ఇండియాలో ఎంతో మంది పూర్ అదే ఫ్యామిలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఇమ్యూనిటీ ఉందని బట్టి, అంతేగాని టెంపరేచర్లు ఇవన్నీ ప్రూవెన్ కాలేదు. అందుకని నేనేం మాట్లాడలేను. మనకు అందరికి ఇమ్యూనిటీ బై బర్త్ ఇమ్యూనిటీ ఉంది, మనకి రోగాలు అన్ని మనం ఆ గాల్లో పట్టు పెరిగాం. అందుకే ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మనం తట్టుకోగలుగుతున్నాం, కానీ ఇమ్యూనిటీ లేని వాళ్ళు ఎంతో మంది చనిపోతారు, ఏ సిమ్టమాటిక్ గా చాలా మంది ఉన్నారు. అందుకని ఇండియాలో మీరు మా గురించి భయపడద్దు, మేము అందరం ఇంకా బెటర్ గానే ఉంటాము. కాకపోతే ఇండియాలో ఏంటంటే ఒకసారి వస్తే మీకు మీరు బాధపడే కంటే కూడా ఈ సోషల్ ఐసోలేషన్ అనేది వచ్చేస్తుంది, దాని వలన అది చాలా ఇట్స్ క్రియేటింగ్ ప్యానిక్ అండ్ అలారం బెల్స్ అన్నెసెసరీగా. మనం కూడా అందరం వచ్చిన బాధతో ఉండే వాళ్ళని మనం ఓదార్చాలి. ఇప్పుడు మనం వెళ్ళి తాకక్కర్లేదు వాళ్ళని, వాళ్ళు ఆ సెల్ఫ్ ఐసోలేషన్ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఫుడ్ డోర్ దగ్గర పెడితే తప్పులేదు కదా, అది కూడా చేయకుండా 3 మైళ్ళు 4 మైళ్ళు దూరం వెళ్ళిపోవాలి పోలీస్ కట్టడి చేయటం ఇవన్నీ ఏంటంటే చూస్తే బాధేస్తుంది మాకే. అంటే యు ఆర్ మేకింగ్ పియర్ పీపుల్ టు ఫియర్ ఫర్ సెల్ఫ్ సార్, ఏదైనా మాకేమో మాకు ఏదైనా సిమ్టమ్ ఉందేమో వాళ్ళందరికీ వాళ్ళని భయపడేటట్టు చేసి అసలు బయటికి రాకుండా ఎన్ని లక్షల మంది ఉంటారనుకుంటున్నారు ఇండియాలో ఏసిమ్టమాటిక్గా? చాలా మంది ఉంటారు. బట్ మాకు ఏదైనా తెలిస్తే కనుక మేము డైరెక్ట్ గవర్నమెంట్ కాల్ చేస్తాం, ఇంకెవరికైనా కాల్ చేస్తాం, లేదా సెల్ఫ్ క్వారంటైన్ 21 డేస్ ఇంట్లో ఉంటాం. ఇందుగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి బాగానే ఉండగలం. బట్ ఇండియాలో మా గురించి ఇండియాలో ఉన్నవాళ్ళు అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంత ట్రావెల్ కూడా అందరూ తగ్గి చేశారు, ప్రశాంతంగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న వాటికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం, అంత మించి ఇంకా వేరే ఉద్దేశం ఉంది. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ రాజా గారు, లక్ష్మీభారత్ గారు, కృష్ణ ప్రశాంత్ గారు. ఇది పరిస్థితి, ఓవరాల్గా ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాయి.
ప్రస్తుతం వరకు మనం కంట్రోల్లో ఉన్నాం, ఈ కంట్రోల్ తప్పితే ఏమవుతుంది అన్నటువంటిదే ప్రతి ఒక్కరి భయం. ఆ భయం మనలో లేకుంటే రేపు పొద్దున భయానకమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉండాలా లేదంటే అప్రమత్తంగా ఉండాలా అన్నది మన చేతిలో ఉంది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త పడిన మరికాసేపట్లో మీ ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రేమ్ నైన్. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి అగ్రగామి సంస్థ రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక ప్రతిష్టాత్మక వెంచర్ చంద్రిక అవంతిక 2BHK 3